నుంచి తెంద్రా మీ అమ్మని ఎలా తెంద్రా రే నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు కదరా నువ్వు నోర్మి నోర్మి నల్కోను నువ్వు అసలు మనిషివేనా నోరు లేని పసిపెట్టి మీద చేయి చేసుకుంటావా ఏం చేయమంటావు మా పొద్దుటి నుంచి వాడు నా ప్రాణాలు తీసేస్తున్నాడు నీ ప్రాణాలు వాడు తీయట్లేదు వాడి ప్రాణాలే నువ్వు తీస్తున్నావు అమ్మ లేని పసిబిడ్డకు గుక్కుడు పాలు పోయాలని ఆలోచన ఉండక్కర్లేదు మొదటి నుంచి నువ్వు పడుతున్న యాతన చూస్తూనే ఉన్నాను ఇదిగో ఈ డబ్బు తీసుకుని బాబుకు పాలు తీసుకొచ్చు ధర్మారావు గారు మీ భార్యాభర్తలిద్దరూ మా పొరుగునున్నందుకు ఇప్పటికీ ఎంతో మమ్మల్ని ఆదుకున్నారు ఇంకా పర్వాలేదు తీసుకో ఇక నుంచి నీకు ఈ అవసరం రాదు నీ గురించి మా ఓనర్తో చెప్పాను తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాను రేపే నిన్ను నా వెంట ఆఫీస్కి తీసుకెళ్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ధర్మారావు రా కూర్చో ఇతను మొన్న మీతో చెప్పానే నరసింహులని ఓ ఇతనేనా అవును బాబు మా ధర్మారావు చెప్పాక వేరే తిరిగే ఉంది వెల్ నీకోసం ఓ అటెండర్ పోస్ట్ క్రియేట్ చేసి ఇస్తున్నాను బాధ్యతగా చేసుకో అలాగేనండి ఇదిగో అడ్వాన్స్ రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు ధర్మారావు ఈ మధ్య నువ్వేదో సొంతంగా వ్యాపారం మొదలెట్టావని విన్నాను ఏమీ లేదు సార్ ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఉండటం ఎందుకని ఇక్కడ చౌకగా ఉన్న వస్తువులు అక్కడికి ఎగుమతి చేసుకుని అక్కడ చౌకగా ఉన్న వస్తువులు ఇక్కడికి దిగుమతి చేసుకుని కొద్దిపాటి లాభానికి అమ్ముకుంటున్నాను ఏదో వేణీళ్ళకి తన్నీళ్ళు తోడుగా ఉంటాయని నో 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 నేను బ్రతికుండగా నీకెందుకు వచ్చిన శ్రమ ధర్మారావు ఎంత దూది వడిగితే పిడికి నూలవుతుంది నేను చెప్పినట్టు విన్నావంటే రేపు ఈ పాటికి నువ్వు లక్షాధికారివి నేను కోటీశ్వరుని మీరు ఏమంటున్నారో ఏమీ లేదు ధర్మారావు రేపు మన సరుకులతో పాటు వెంకట్రావుకు బదులుగా నువ్వు వెళ్ళాలి మామూలుగా వెళ్ళేదానికి నేనెందుకు సార్ మామూలైతే నిన్నెందుకు పంపుతాను ఇందులో విశేషం ఉంది అంటే మన సరుకుతో పాటు గంజాయి ప్యాకెట్స్ ఉన్న బాక్సులు తీసుకెళ్ళాలి సింగపూర్లో దిగగానే మన వాళ్ళు నీకే ప్రమాదం రాకుండా చూసుకుంటారు క్షమించండి అలాంటి పనులు నా వల్ల కాదు లక్షల కోసం నమ్ముకున్న నా లక్ష్యాన్ని నేను వదులుకోలేను ధర్మారావు ఇలాంటి లక్ష్యాలు ఆదర్శాలు పెట్టుకుంటే నువ్వు ఈ జన్మలో బాగుపడలేవు లోకాన్ని చెడగొట్టి తాను బాగుపడాలనుకోవడం కన్నా నీచం మరొకట్లేదు సార్ ధర్మారావు ఇంతవరకు నేను చేస్తున్న వ్యాపారం ఎవరికీ తెలియదు నీ మీద నమ్మకంతో చెప్పాను ఈ మాట ఎవరితోనైనా చెప్పావో నీ ప్రాణాలు దక్కు పురుషోత్తం గారు ఇక నా ఆఫీసులో నీకు చోటు లేదు అక్కర్లేదు కానీ నిజం చెప్పాల్సి వస్తే మాత్రం నన్ను ఎవరు ఆపలేరు వస్తా నిజం ఎలా చెప్తావో చూస్తా ఈ పురుషోత్తంతో విరోధం నిప్పుతో చెలగాటమే ధర్మారావు నేనేమైనా పర్వాలేదు నా మహాతల్లి ఆ మట్టిలో మాడిపోవడానికి వెళ్ళలేదు నన్ను వదలండి అమ్మా రండమ్మా సంగీతం ముందు మీరు బయటికి పదండి అమ్మా వాడి సంగీతం చూసుకుంటాగా ముందు మీరు బయటికి పదండి అమ్మా నా బిడ్డని మీ చేతుల్లో పెట్టిపోతున్నాను అంత మాట్లాడు ఇక నుంచి వాడు మా బిడ్డ ప్రసాద్ ఎప్పటికీ అనాథ కాదు ఏ లోటు రాకుండా మా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాను చాలు చాలు బాబు గారు ఆ ఒక్క మాట చాలు ఇంకా నేను నేనే నేరం చేయలేదు నాకేం తెలియదు నన్ను నమ్మండి అబద్ధం పైకి స్వదేశీ చేనేత బట్టలు ఎగుమతి చేస్తున్నట్టు ప్రభుత్వం కళ్ళు కప్పుతూ మత్తు పదార్థాల వ్యాపారం రహస్యంగా చేస్తున్నట్టు అనేక సాక్ష్యాల వల్ల రుజువైంది మిస్టర్ జస్టిస్ ఈ అవినీతి పనికి ఒక మంచి మనిషిని ఇతను వినియోగించాడు అనేందుకు రుజువుగా శ్రీ ధర్మారావు చేత సాక్ష్యం పలికించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్ ముద్దాయికి విరోధైన ధర్మారావు చేత వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి ప్రాసిక్యూషన్ వారు ప్రయత్నిస్తున్నారు నో మిస్టర్ జస్టిస్ సాక్ష్యానికి విరోధం స్నేహాన్న భేదం లేదు కావాలంటే సాక్ష్యం తర్వాత క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్ థ్యాంక్ యూ సార్ ధర్మారావు గారు మత్తు మంది ఎగుమతి చేసే విషయంలో తనకు సహకరించమని మిస్టర్ పురుషోత్తం మిమ్మల్ని కోరారా లేదా కోరారు గంజాయి ప్యాకెట్స్తో నిండిన బాక్సులు తీసుకుని
మామూలుగా సర్కిల్ తీసుకెళ్ళే షిప్పులో సింగపూర్ వెళ్ళి అక్కడ వాళ్ళ మనుషులకు నన్ను అందించమన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇక మీరు వెళ్ళచ్చు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. పురుషోత్తం అనే ముద్దాయి క్రైమ్ బ్రాంచ్ వారి ఆరోపణ ప్రకారం గంజాయిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేశాడని రుజువైంది. అందుకు గాను సదరు ముద్దాయికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 10 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. క్షమించండి, ఆత్మసాక్షికి ద్రోహం చేసుకోలేకపోయాను. కానీ ఇన్నేళ్లు తిండి పెట్టి పోషించిన నాకే ద్రోహం చేయగలిగావు. ధర్మారావు, ఈ పురుషోత్తంతో విరోధం పెట్టుకున్న ఎవడు బతికి బట్టగట్టలేదు. దీనికి ప్రతిఫలం ఏదో ఒకనాడు తప్పకుండా అనుభవించి తీరుతాం.
తొలి కొడి కూసింది తొలి పొద్దు పొడి చూడి తొలి కొడి కూసింది తొలి పొద్దు పొడి చూడి వెలుగులో భూదేవి స్నానాలు చేసిది ముంగిట్లో ముగ్గేయ ముత్తైదు మురిసిది చలిమంట ఆరిది గుడి గంట మోగిది కలలి కథాలుర కళ్ళు తెరబర మంచము దిగర లేరా రామ రమేశ లక్ష్మి నివాస స్వామి సరోజ నేత్ర సీతా వినోద కేళి ప్రమోద దేవ వినీల గాత్ర మము పాలింపగా రావయ్యా బ్రతుకులు చెర్రి సగము నిద్రతో గడపద్దు బ్రతుకులు చెర్రి సగము నిద్రతో గడపద్దు కంటిలో తూగుంటే ఇంటికి సిరి రాదు పగలెల్లా నీ వల్ల పనులెన్నో జరగాలి నీ నీడలో మేము చల్లగా బ్రతకాలి జగదభిరామ జానకి రామ జలధర శ్యామ రామ రామ రమేశ లక్ష్మి నివాస స్వామి సరోజ నేత్ర సీతా వినోద కేళి ప్రమోద దేవ వినీల గాత్ర మము పాలింపగా రావయ్యా రఘుకుల వీరా రామయ్యా రామ రమేశ లక్ష్మి నివాస స్వామి సరోజ నేత్ర సీతా వినోద కేళి ప్రమోద దేవ వినీల గాత్ర అవును ప్రసాదం ఇది ఇదిగో తెస్తున్నానండి నువ్వు రాను రాను మరీ చిన్నపిల్లవాడు అయిపోతున్నావురా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు చిన్నప్పుడు నెత్తినూరు కట్టుకున్న చదువుకుంటేగా బుద్ధి పెరగడానికి ఆ చదువుకున్న వాళ్ళందరికీ బుద్ధి ఉండేసిందేమిటి ఆ రథవ బుద్ధి పెరిగే కొద్దీ వెర్రితల్లేస్తుందని మన ఊళ్ళో ఓ హరిదాసు అరగంట సేపు ఉదర కొట్టాడు మళ్ళీ ప్రసాదం అడిగానని కదమ్మా అలా అన్నావు అవును నాకు ప్రసాదం అంటే ఇష్టం ఆ మాటకు వస్తే నా పేరే ప్రసాదం కాదన్నయ్య నీ పేరు ప్రసాదం కాదు ప్రమాదం కాకపోతే నువ్వు ఉదయాన్నే లేచి మమ్మల్ని లేపి మా ప్రాణాలు తీయవు ప్రాణాలు తీయడానికి పోయడానికి అన్నయ్య ఎవరు అన్నిటికీ మించిన శక్తి వేరు ఏదో ఉంది ఏడ్చావు మోడీ వేదాంత నువ్వును అసలు పొద్దుకి నిద్రలేస్తే దరిద్రం అని అమ్మ చెప్పలే అమ్మ మాటంటే మాటే అవునవును ఆ ప్రసన్నరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఈ ప్రసాదరాముడు తల్లి మాట కోసం అగ్నిలో దూకమన్నా దూకుతాడు విన్నారుగా జాగ్రత్త ఇకందరూ తొందరగా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్కి రాదురవండి ఏడు దొరకమా తగ్గుతున్నావు ఏం లేదు బాబు ఏమీ లేకపోవటం ఏంటో అలా ఆయాసపడిపోతూ ఆ మాట నేను చెప్తే వింటేగా దుర్గమ్మ నువ్వు వెళ్ళు నేను వడ్డిస్తాను ఏమిటా నీకు అలా వస్తున్నాగా ఏమిటి నాన్న వచ్చేది అవతల టైం అయిపోతుంటే పెద్దవాడి నువ్వే ఇలా అంటే పిల్లల మాట వింటారు కానివ్వండి కానివ్వండి ఏమిట్రా చొక్క ఆయనకు మాత్రం స్పెషలా ఏమి లేదురా నాకు మాత్రం ఉప్పు లేకుండా తెస్తాడంతే నాన్న అప్పేసరి లేవు దాంట్లో ఉప్పు లేదు చూడండి చూడండి బట్టర్ పెసరట్టు ఇంత వెన్నదింటే ఇంకేమైనా ఉందా చూసావమ్మా ఏమిటండి మీరు డాక్టర్ ఏమో కొవ్వు పదార్థాలు ఉప్పు తినొద్దని చెప్పడం మీరేమో ఇలా చిన్నపిల్లలాగా ఓలేవే ఏదో ఒక్కసారి కక్కుర్తిపడ్డాను ఆ మాత్రానికి చచ్చిపోతాను ఏమిటి తప్పు ఏంది కాదమ్మా వెనకున్నాడే అసలు ఆ చొక్కా గాని ఉతికి ఇస్త్రీ చేసి వానే వనకరా పాపం ఒరే ఇంకెప్పుడు తగ్గరా ఇక ముందు తినలేదు ఇక మీదే కాదు ఇంకెప్పుడు తినకూడదు ఒరే తీసుకోండి బయట పారే బయట పారేటి ఎందుకమ్మా నేను తింటానులే నేను ఎంత వెనదిన్నా పర్వాలేదు నా పాలిటి యముడు యముడైనా కానీ కాసేపు యముడు అంటాడు కాసేపు దేవుడు అంటాడు ఏమిటో అయినా అదో మాదిరి మీ బాధ నేను పడలేను అటు పోతాను ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసమ్మా బెంగళూరులో ఈయన ముద్దుల కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటుందిగా అక్కడికి వెళ్తాడు హోటల్లో పడి అర్థం అయినవన్నీ తింటాడు కాస్త రోగం ముదిరాక ఒరే ప్రసాదు సారదా అంటూ వచ్చి ఇక్కడ పడతాడు ఊరుకో అదే మాటలో ఏమండి అక్కడ పిల్ల ఎలా ఉందో ఏమో
ఉత్తరం రాసి చాలా రోజులైంది. అందుకే నేను ఒకసారి వెళ్ళి చెల్లాయిని చూసొస్తానంటే నాన్న అవుతంటారమ్మా. ఏడిచావు, నిన్ను పంపిస్తే బెంగళూరుకు బదులు మ్యాంగళూరు వెళ్ళి నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు నాన్న అని అక్కడి నుంచే ట్రంకాలు చేస్తావు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. మొన్న ఆఫీసులో మీ పేరేమిటండి అని ఎవరు అడిగారట. మేనేజర్ వీరభద్రరావు గారు చెప్పే వరకు తన పేరే తన గుర్తు రాలేదట. అబ్బబ్బా మీరు ఊరుకోండి రా. ఏమండి మీరేమైనా చెప్పండి. ఒక్క గాని ఒక ఆడపిల్ల ఇక్కడ కాలేజీలో సీటు దొరకలేదని ఎక్కడో చేర్పించి చదివించడం నాకేం బాగలేదు. కరెక్టేనమ్మా, నాకు ఏం బాగలేదు. ఏం పర్వాలేదు, అది నా కూతురు. అక్కడే కాదు ఎక్కడున్నా సరే పేరు తెచ్చే పిల్లరా. అది కరెక్టే, పిల్లాయి సీత అంటే సీతే. ఇట్లు సీత. ఎవరది లోపల ఒక్కదానివే ఏం చేస్తున్నావే? రాబోయే మొగుడు కోసం కలలు కంటున్నావా? నీకెప్పుడు ఇలాంటి ఆలోచన లేనే. మా అమ్మ నాన్నకి ఉత్తరం రాస్తున్నాను. రాసినంత వరకు చాలు, బయట మా అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. పిక్చర్ కి టైం అయింది, త్వరగా పద. నేనెప్పుడో రెడీ, నీదే ఆలస్యం. పద. వెయిట్ ఫర్ అవైల్. హలో. Please get in. పర్వాలేదండి, నేను వెనకాల కూర్చుంటాను. అదేమిటి, నువ్వు ముందుకు రావాలని మేము ఆశపడుతుంటే నువ్వు వెనక కూర్చుంటానంటావేమిటి? ఇంత దూరం వచ్చాక ఇంకా దొరికేందుకు? ఓహో కమ్ ఆన్. కాస్త ఇరికైనా మా ఇద్దరి మధ్యలో కూర్చున్నావు. యూఆర్ యాజ్ సేఫ్ యాజ్ ఇన్ సేఫ్టీ లాక్. ఏంట్రా చదువుతున్నా? దిగంబరశవం. ఆడదా మగదా? పూర్తిగా చదివితే కానీ తెలియదు. ఇలా కూర్చుంటాను చదవరా? విన్న తర్వాత లేవడం కష్టం అవుతుంది, నిలబడేవి. అది ఒక కాలరాత్రి, ఆదివారం, అమావాస్య. ఒక నల్లని ఆకారం కాళికాదేవి గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద ఉన్న శ్మశానంలో అడుగు పెట్టింది. ఇంతలో దాని భుజం మీద ఒక చెయ్యి పడింది. సుబ్బారావు గారు, ఈ నెలలో ఇది ఎన్నో కుండీ అండి? మూడో కుండీ అండి. ఇంకా నాలుగు కుండీలకు ఛాన్స్ ఉంది ఈ నెలలో. లేదండి, ఐ డోంట్ బ్రోక్ ఎనీ మోర్ కుండీ సార్. ఏడ్చావు, తిడకండి సార్. ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ సార్, ఐఎమ్ థర్డ్ ఫార్మ్ ఆనర్ సార్. ముండ కుతురా, ముండ. నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగు లేడు. అలాగే సార్. అమ్మ ఎక్కడ? వంట చేస్తున్నారు సార్. వంట చేస్తుందా? దుర్గమేమైంది? రాలేదురా పాపం, ఒంట్లో బాగాలేదనుకుంటాను. ఇది వరుస, మూడు రోజులు వస్తే నాలుగు రోజులు రారు. పని మనుషులతో ఇదే న్యూసెన్స్ అయిపోయింది. నువ్వు వంట వార్పు చేసి మంచాన్ని పెడితే మేమంతా ఏం కావాలి? ఎలాగో మార్కెట్కి వెళ్తున్నానుగా, తిరిగి వచ్చేటప్పుడు అసలు నువ్వు పనిలోకి వస్తావా రావా నాలుగు దులిపేసి వస్తాను. నమస్కారం ప్రసాద్ బాబు. వ్యాపారం ఎలా ఉంది రంగయ్య? నీ దయవల్ల బాగానే జరుగుతుంది. ఏ రాజమ్మా, కూతురు సంబంధం కుదిరిందా? కానీ చెయ్యాలంటే డబ్బే కదా, ముహూర్తం పెట్టించాక నాకు చెప్పు, నేను చూసుకుంటాను. బాబు రండి, మీకోసం ఇవన్నీ ఏర్పించాను. ఏంటి పుచ్చులా, ముఖం చూడు. కావాలంటే ఐదు రూపాయలు ఊరికాయనే ఇస్తా, గానీ నీ దగ్గర కూరగాయలు మాత్రం చచ్చినా కొన్ను. ఓ బాబు, నా కాడ తాజా కూరలు ఉన్నాయి రా. అబ్బా ఎవరా పిల్ల, అలా కనుగొడుతుంది అని తప్ప? కాదు బాబు, పొగరు. ఇది దీని మావ కొత్తగా మార్కెట్ లో దిగారు. ఇది కన్ను కొట్టి మా అందరి ఖాతాలు రాబట్టుకుంటది. ఇదేం అన్యాయం అంటే లబోది బోను కాల్ చేసి దాని మావను పిలుతుంది. ఆడు కత్తులు కటారులు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నోరు మోయితున్నాడు. ఓయమ్మో ఓరు నాయనో, ఈ ముసింది లేని పని సారీ చెప్తుందిరో మామా. ఓ మామా. ఏంటే ఏంటి, ఏం జరిగింది? నేను కన్ను కొట్టి వ్యాపారం చేస్తానంట, నువ్వు కర్రలు కత్తులు చూపించి బెదిరిస్తావంట, అలా నీ ముసింది అవుతుంది. నీ మామ సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం ఇట్టా ఇట్టా కన్ను కొట్టలే. అదిగో మళ్ళీ కొడుతుండడు. ఎంత మదవరా నీకు, ఆ ముసలి దాని సంగతి తర్వాత చూస్తాను, ముందు నేను చేస్తాను. ఈ కర్రలు కర్రలు మన ఒంటి మీద పనిచేయబోయి. కర్ర కాకపోతే కత్తిరా. Thank you.
व्यापार नीति का इंकेना इलां व्यध वेशा वेसारो मकल जाग्रत व्यधव वीडियो वाले कोरगा चिट्क नीक नष्ट याब रूपये बाबू इधो याबी अब्बा अब्बा उन्ना कोरगा रका रूम कि गंपल अटे बाबू అబ్బా సమయానికి వచ్చావు అబ్బాయి అబ్బాయా వంకాయల కిలో ఎంత 4 రూపాయలు ఆ బెండకాయలు 3 రూపాయలు మరి ఇంత మండిపోయే ధర చెప్తాయట ధర చెప్పడం ఏంటి మార్కెట్ లో 36 కోట్లు తిరిగినా అదే ధర అయితే 1 కిలో వంకాయలు వెయిట్ ఏంటి వెయ్యకపోతే తుయి సక్కిడేది తూకం రాలి కరెక్టేనా ఏయ్ ఏంటి మెల్లగా కబుర్లు చెప్తూ వంకాయలే రోళ్ళో వేసుకుంటున్నావ్ తీతి ఏవుటయ్యా కూరగాయలు అమ్ముకునే వాడికి అంత పవర్ ఉండకూడదు ఏంటి నేను కూరగాయలు అమ్ముకునే వాడిని లేకపోతే కోళ్ళ బొట్ల వేసుకొని తర్దాగా రోడ్ మీద తిరగడానికి వచ్చావా ఏంటమ్మా గొడవ మీరా నేనే దుర్గమ్మ ఎవరే పిల్ల నా కూతురు బాబు నీ కూతురా నన్ను కొరగాలి అమ్ముకునేవాడు అంటుందేంటి ఏమ్మా పుట్టా సైకిల్ చూసి పొరపాటు పడ్డానమ్మా ఎవరైనా పెద్ద బాబు గారమ్మా అలా చెప్పు మన పేరు ప్రసాదం మా అమ్మకి నాన్నకి పెద్ద కొడుకుని మా ఇంటో పని వాళ్ళని పెట్టినా తిట్టినా కొట్టినా తీసేసినా అంతా మనమే తెలుసిందా క్షమించండి ఆ క్షమించేసాం दुर्गम्मा Happy birthday to you. Happy birthday to Anand. Happy birthday to Anand. Happy birthday to you. Adi sir. Idi. Adenti. Idi ade. Idi. Ahvanitulaku. Idi abhimanulaku. సీతా ఇవాల నాకు చాలా ఆనందంగా ఉంది ఐ యామ్ వెరీ హ్యాపీ ఎందుకు ఈ విందుకు నువ్వు వచ్చినందుకు థాంక్యూ Thank you.
చాలా ప్రమాదంలో ఉంది. వాట్? అవును, ఏ ఆడపిల్లా చేయకూడని పొరపాటే చేసింది. వాట్ యు మీన్? ఐఎమ్ సారీ. తర్వాత తను చేసిన పొరపాటు తెలుసుకుని నిద్ర మాత్రలు మింగి చావు బ్రతుకుల్లో ఉంది. ఏమిటి నువ్వు చెప్పేదంతా? నిజమే. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి వస్తే వివరాలు మీ అమ్మాయే చెప్తుంది. గంగా నర్సింగ్ హోమ్, రూమ్ నంబర్ 30, బెంగళూరు. హలో హలో, శేఖర్. ఏమీ లేదు, నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాను. ఫ్లైట్ టైం లేదు, కార్ రెడీ చేంజ్. ఏమి కంగారు పడొద్దని, రేపు ఇప్పటికెలా తిరిగి వచ్చేస్తానని మేము ఎంత చెప్పు. తప్పు చేయవని నాకు తెలుసమ్మా. అడుగులు వేయడం చేతకానప్పుడే తప్పడడుగు వేయిందని ఆత్మహత్యకు పూనుకోవడంలోనే నువ్వు అభిమానవతివని అర్థమైంది. ఆల్ రైట్, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. పొరపాటుకు పరిష్కారం చావు ఒక్కటే కాదమ్మా. చెప్పు, అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో చెప్పమ్మా. నేను సుకుమారి అన్న అమ్మాయి క్లాస్మేట్స్. ఆ అమ్మాయికి ఆనందన్ ఓ అన్నయ్య ఉన్నాడు. అతనికి నాకు అమ్మాయి వల్ల పరిచయం అయింది. ఒకరోజు సాయంత్రం అతను బర్త్డే పార్టీకి వెళ్ళాను. అర్థమైందమ్మా, అతను సామాన్యుడై ఉండడు, కావాలనే నీకు ద్రోహం చేశాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నాకు ఫోన్ చేయించింది కూడా అతనే ఉండొచ్చు. అతను అలాంటి వాడేనా? ఎలాంటి వాడైనా అతన్ని బ్రతిమాలో భంగపడు, నీకు ఇచ్చి పెళ్లి చేయక తప్పదు. క్షమించండి, మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టాను. లేదు, నా అభిమానానికి ఆధిక్యతకు పరీక్ష పెట్టాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మీ సీత జీవితాన్ని నేను పాడు చేశానని మీరు అనుకుంటున్నారు? నో,
తెలియని ఉద్రేకంలో ఇద్దరం తొందరపడిపోయాం అందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను కానీ సీతను మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కానీ సీత నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది నన్ను చూస్తేనే మండిపడుతుంది అది సహజమేగా దబ్బచిన్న పాము బుసగట్టక మాంతుందా సీత నేను ఒప్పిస్తాను కన్న తండ్రిగా దాని బాగోగులు చూడవలసిన బాధ్యత అవసరం ఉన్నది మీ బాధ్యత నెరవేరడానికి మీరేం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను చాలా సంతోషం బాబు నేను వచ్చిన పని ఇంత తేలిగ్గా ముగుస్తుందని అనుకోలేదు కానీ ఏమటో చెప్పు నీకేం కావాలి కట్నమా కాదు నా చెల్లెలి చేయము దానికి మీ ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలి అంటే ఏం లేదు ఎక్కడో పరాయి చోట నా చెల్లెలిని ఇవ్వటం నాకు ఇష్టం లేదు మీ ఇంటి పెద్ద కోడలిగా చేసుకుంటే ఏమన్నా నా పెద్ద కోడలిగా అవును తల్లిదండ్రులు లేని నా చెల్లెలికి మీ వల్ల మీ భార్య వల్ల ఆ లోటు తీరుతుందని ఇలా మన బంధుత్వం కలిస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండొచ్చని నా ఆశ నిజమే కానీ నా పెద్ద కొడుకు ఏం చదువుకోలేదు నీ చెల్లెలు బాగా చదువుకున్న పిల్ల నేను అనేది ప్రసాద్ గురించి కాదు లా చదువుతున్న మీ శేఖర్ గురించి ఆనంద్ ఏం సార్ నా కోరిక తప్పంటారా ఇష్టం లేదంటారా చెప్పండి ఇష్టం లేక కాదు ఆనంద్ కనకపోయినా ప్రసాద్ ని కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నా పెద్దవాణ్ణి కాదని శేఖర్ కిచ్చి పెళ్లి చేయటం ఏం న్యాయం అని ఆలోచిస్తున్నారు ఒక్కసారి నా స్థానంలోనే ఉండి ఆలోచించు నిజమే సార్ కానీ ఏం చేస్తాం ముందు చెల్లెలి పెళ్లి అయ్యాక కదా నా పెళ్లి కావాలి దీనికి పెళ్లి చేయాలంటే కట్నం కోసం సీతను కాదని ఇంకొకరిని చేసుకోమంటారా ఆనంద్ చేసుకుంటానని కాదు పరిస్థితిని అర్థం చేసుకోండి అర్థమైంది చేసుకోబోయే వారితో కూడా ఒక మాట చెప్పాలిగా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరినీ సంప్రదించి ముహూర్తాలు నిర్ణయించి కబురు చేస్తాను వచ్చే లగ్నపతి రాయించుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుక్కు నువ్వు అదృష్టవంతురాలేవమ్మా మామయ్య గారికి నమస్కారం చెయ్యి శుభం వెళ్ళొస్తాను ఉన్నట్టుండి మీ నాన్నగారు బెంగళూరు వెళ్ళారంటే నీకేమైందో అని అడిగిపోయానే తల్లి దానికేమవుతుందే విరేమహం బ్రహ్మాండమైన సంబంధం కుదిరింది ఇప్పుడప్పుడే చెల్లెమ్మకి పెళ్లి చేయనన్నావు కదా నాన్న అనుకున్నాను రా కానీ ఇంత మంచి సంబంధం వదులుకుంటే మళ్ళీ కుదరద్దు కుర్రాడు ఎలా ఉంటాడు బంగారంలా ఉంటాడు అమ్మాయి కంటే ఎక్కువ చదివాడా ఎంఏ చదివాడు అబ్బా అంత చదివాడు అన్నమాట ఏమండి గుణం మంచిదేనా గుణానికేమే రాజా లాంటి గుణం కళ్యాణ ఘడియలు తోసుకొస్తే అంతే నా తల్లి అదృష్టవంతురాలు దాని అదృష్టం సంగతి అలా ఉంచు ఆ అబ్బాయికి ఓ చెల్లెలు ఉంది కుందన బొమ్మలా ఉంటుంది బిఏ చదివింది పాపం ఆవిడికి పెద్ద దిక్కు ఎవరూ లేరు ఎదురు వ్యయం అయితే ఇందులే అని మనింటి కోడలుగా చేసుకోవటానికి ఒప్పుకుని వచ్చాను మంచి పని చేశారండి చాలా సంతోషం ఒరే ప్రసాద్ అంత మంచి పిల్ల నా కోడలు కావటం నా అదృష్టం రా ఆ అమ్మాయి బిఏ చదివింది అంటున్నారు రేపు ఆ అమ్మాయి వచ్చి వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అని ఇంగ్లీష్ లో పేలింది అనుకో నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు అనాలి నేను పోనీ ఒక పని చేద్దాం నేను బిఏ చదివే వరకు అమ్మాయిని ఆగమందాం పెళ్ళి నీ కాదురా మరెవరికి శేఖర్కి ఏమండి ఏమిటి మీరనేది పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడికి ఎలా చేస్తారు మీరు చేసిన పని నాకేం బాగాలేదు ఏదో సంబంధం వాడికి చేసి తీరాలి అమ్మో ఏదో సంబంధం అంటే ఎలా కుదురుతుంది నాకు కాబోయే పెళ్ళం ఎలా ఉండాలో తెలుసా ఇంటి పని వంట పని అన్ని పనులు చేయగలిగిందై ఉండాలి అసలు ఆ కోళ్ల మీద భారం అంతా వేసేసి అమ్మ గుండెల మీద చేయి వేసి కూర్చునేలా ఉండాలి అర్థమైందా నిజమేరా 10 రోజుల్లో అలాంటి పిల్ల దొరకదు 10 రోజుల్లోనా అదేమిటండి అంత తొందర ఏంటి అది కాదు శారద నేను చెప్పేది ఏమిటండి మీరు చెప్పేది వీడు మన ఇంటికి దేవుడు వీడికి అన్యాయం జరగడానికి వీలదు ఇదిగో చూడండి నా మాట కాదని మీరు ఏదైనా చేస్తే నేను ఒప్పుకోను చూసావా నాన్న అమ్మకి నేనంటే ఎంత ఇదో నీకే నేనంటే ఏమీ లేదు ఏమైనా సరే ఇంట్లో అమ్మ మాట జరిగి తీరాల్సిందే ఏడ్చావుదారా నువ్వు నోరు పోయి శారద అసలు నేను ఎందుకు చెప్తున్నాను సరిగ్గా విని అర్థమేంటి చెప్తేగా వినేది పెళ్లి కాగానే ఆ కుర్రాడు ఫారిన్ వెళ్ళిపోతాడు అందుకని ఏర్పాట్లు జరిగిపోయాయి వెళ్లే ముందు అతను ఒక ఇంటి వాడై చెల్లెని ఒక ఐ చేతిలో పెట్టి వెళ్లాలని అతని ఉద్దేశం మనం కాదంటే ఆ పని ఇంకో చోట చేసి చక్కపోతాడు మళ్ళీ మనకంత మంచి సంబంధాలు సచ్చినా దొరకవు దొరకపోతే పోనివ్వండి అంతేగాని
నేను ఈ పెళ్ళికి మాత్రం ఒప్పుకోను ఒప్పుకోను నేను ఇంటి యజమాని నేను ఏం చెప్తే అది జరిగి తీరాలి ఎరా శేఖర్ నేను మీ చెప్పినట్టు వింటానా మీ ఇష్టం అంటే నువ్వు నాన్న చెప్పినట్టు వినేవాడివి నేను విన్నవాడినా నేను వింటాను ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నట్టు సరిపోయే కానీ అమ్మ ఒప్పుకోదే రైట్ నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు అనవసరం నువ్వు చెప్తేనే వింటుంది వెళ్ళి చెప్పరా అవునవును అమ్మ నా మాట కాదందు అమ్మా అమ్మా నీ మొహం నేను ఎవరి మాట విన్ను విన్ను నేను చెప్పేది కొంచెం వినమ్మా భారతంలో భీష్ముడు అనేవాడు ఒకడు తండ్రికి ఇచ్చిన మాట కోసం తను పెళ్లి మానేసి తమ్ముళ్ళకి చేశాట మొన్న రేడియోలో కథ చెప్తుంటే విన్నాను నేను భీష్ముడు అంతటి వాడిని ఇప్పుడు పెళ్లి చేసుకోను ఊరే ప్రసాద్ అవునమ్మా ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు చెల్లెల పెళ్లి కోసం నాన్న తమ్ముడు పెళ్లికి ఒప్పుకున్నాడు ఇప్పుడు కాదంటే చెల్లెల పెళ్లి కూడా ఆగిపోతుంది ఎప్పుడో నాకు తగిన పిల్ల దొరికినప్పుడు నేనే చేసుకుంటానులే కాదనకమ్మా కాదన్నా అంటే ఒక నెల రోజులు తిండి నీళ్లు మానేసి ఒక్కబెట్టి చచ్చిపోతాను నేను ప్రసాద్ ప్రసాద్ అంత మాట అనుకురా బాబు అంత మాట అనుకురా మీ నాన్న మాట నెగ్గాలనేగా సరే సరేరా ఆయన ఇష్ట ప్రకారమే కానీ మా అమ్మ బంగారం విన్నారుగా ఇప్పుడు అందరికీ సంతోషమేగా ఇక పెట్టించేయండి ముహూర్తాలు చంపేస్తున్నారు వీళ్ళు తాగుబడ్డ చేస్తే పర్వాలేదు పోలీసులు కప్పి చూస్తారు వాళ్ళు నేరుగా జైలుకి పంపిస్తే పర్వాలేదు వీరక్కొట్టి హాస్పిటల్ కి పంపిస్తారు అక్కడ సరైన మందులు ఉండవు పాత స్టాక్ మందులు ఇచ్చి చంపేస్తారు బాబు దొంగతనం ఎందుకు చేసావయ్యా కూతురు పెళ్లి చేయాలి కరికెళ్ళండి బాబు ఇక్కడి నుంచి చేతి కష్టం మానేసి కాయ కష్టం చేసుకు బతుకుతాను రక్షించండి బాబు మీకు ఆళ్ళు పట్టుకుంటారు బాబు సార్ వీడి మాటలు నమ్మకండి సార్ హోటల్లో రైల్వే స్టేషన్ లో వీడి ఫోటోలు చాలా ఉన్నాయి వీడు పాతకేడి సార్ వాడు నా తమ్ముడు బాబు కావాల పిల్లలు మీరు కనికరిస్తే కనుక ఆడలేదు బాబు సరేలే ముందలే ఇదిగో ఇంకెప్పుడు ఇలాంటి దొంగతనాలు చేయకు ఈ 100 తీసుకెళ్ళు తర్వాత పూలు అలాగా సరేలేండి ఏమిటమ్మా మన ఆనందు వాడు వచ్చారట ఏ ఆనందు మొన్న వచ్చి చందాలు వసూలు చేసుకుపోయాడే సచ్చిదానంద స్వాములు ఆయన అబ్బబ్బా కాదురా నీకు కాబోయే బావగారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి చెల్లెలతో పాటు వచ్చి అశోక హోటల్లో ఉన్నారట లంకన్ తిల్లి ఇక్కడ పెట్టుకుని అశోక హోటల్లో దిగటం ఏంటమ్మా అబ్బా అదంతేరా కతికితే అతకదు గతకటం ఏంటి కుక్కలాగా ముద్దలు చేసుకు తినరా మళ్ళాగా అంతేరా దాని అర్థం తినడమే సర్లే నేను హోటల్కి వెళ్ళి వాళ్ళకి వస్తువులు అవి సరిగ్గా ఉన్నాయో చూసి పలకరించి వస్తాను బాబు అవునమ్మా ఇలా వెళ్తే గౌరవంగా ఉండదు తమ్ముడు సూట్ ఏమన్నా ఉంటే వేసుకు పెడతాను మీ పేరు ఆనందేనా అండి మీది బెంగళూరా నా సింగపూర్ లంకలో సీత ఎవరో తెలియక వెతికిన హనుమంతుడిలా ఇరుక్కుపోయాని ఇదో ఆనంద్ గారు రూమ్ ఎక్కడ ఆనందా గినందా ఎవడ ఆనంద్ గారిని పట్టుకుని అంతంత మాట్లాడతావా ఆనంద్ గారు అంటున్నారేమిటి చూడండి ఆనంద్ గారు రూమ్ ఎక్కడని అడిగితే ఆనందా గినందా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు మీరు నేను వారికి కాబోయే పెద్దబాబు గారిని ధర్మారావు గారి పెద్ద అబ్బాయిని రండి రండి అయితే నువ్వు నా కాబోయే మరదలో అన్నమాట మీ అన్నెక్కడా అరే వీరెవరు మన బంధువా హ్యాపీ టు మీటింగ్ అయ్యి అండి ఆయన మా బాబాయ్ మాకు తోడుగా వచ్చారు అలాగా మరి మీ అన్నయ్య ఎక్కడ బయట అర్జెంట్ పని ఉండి వెళ్ళారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారండి పర్వాలేదులేండి వచ్చేదాకా కూర్చుంటాను ఇంత దూరం వచ్చి పలకరించకుండా పోతే బాగుండదు బాబాయ్ 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 ఎవరై నువ్వు అవుట్ గెట్ అవుట్ దిస్ ఇస్ మై రూమ్ యు ఆర్ మై బాబాయ్ బాబాయ్ లేదు గేపలేదు బాబాయ్ ముందు బాబాయ్ ఎవడో తాగుబోతు వేసలా ఉన్నాడు వీడు అంతా ఏం చేస్తాను వాళ్ళు కూడా మీకెందుకు ఫోన్ ఇద్దరు అవును సార్ తాగుబోతులో ఉన్నాడు పెద్ద మంది ఇలాంటి తాగుబోతులు చేర్చొచ్చా ఒట్టి బజార్ వేదవలా ఉన్నాడు బజార్ అంటే గుర్తొచ్చింది నాకు చాలా పనులు ఉన్నాయి తప్పకుండా సాయంత్రం కంతా వచ్చాయి పెళ్ళాం మాయ పెళ్ళి మాయ అంత మాయ బ్రతుకే ఒక లోతు తెలియని లోయ ఆహా ఎంత బాగా చెప్పాడు ఎవరా చెప్పింది సచ్చిదానంద స్వామి ఇప్పుడు నువ్వు చదవాల్సింది సచ్చిదానంద స్వామి బుచ్చితానంద స్వామి పుస్తకాలు కాదు సాయంత్రం నీ పెళ్లి చూపులు బుధవారం కదా అన్నయ్య ఇవాళ బుధవారమే కదరా బుద్ధి లేనోడా రైట్ మూతి మీద ఆ గడ్డం మీసం ఏమిట్రా కొండ ముచ్చులాగా నెత్తి మీద కాకుండా జుట్టు ఏమిటి పొద్దునే తీసామని చెప్పానా లేదా అమ్మో ఈ గడ్డం తీయడానికి వీల్లేదు ఇందులోనే ఉంది మా విజ్ఞానం అది నీ అజ్ఞానం రే చొక్కరా మరేమ్మా రాణి రే పట్టుకోండి పట్టుకోండి రాణి నువ్వు వెళ్ళి సోపు ప్లేట్ రాజులో పట్టరా ఏం చేయబోతున్నావు చవర కళ్యాణం పట్టుకోండి
రాజశేఖర్ అబ్బా మీరు దరిద్రం వదిలిపోయింది శుభ్రంగా ఉన్నావురా బాబు పెళ్లి వారు వస్తున్నారని మీ నాన్నగారు ఫోన్ చేశారు త్వరగా తెవలండి అరే అన్ని పనులు అలాగే ఉండిపోయినాయి కానీ పద పద టిఫిన్లు తొందరగా రెడీ చేయి శారదా వస్తున్నానండి ఇదిగో నీ కాబోయే అల్లుడు కోడలు వారు గిరిధర్ గారని వీళ్ళ బాబాయ్ సీత ఎక్కడుంది లోపల ఉందమ్మా రా కూర్చోండి అమ్మాయి సీత ఎవరొచ్చారు చూడు హలో సీత ఎలా ఉన్నావు బాగున్నాను ఈ అమ్మాయి ఎవరు నీ ఫ్రెండా అంతకన్నా ఎక్కువే అనొచ్చు పాపం బాగా బ్రతికిన వాళ్ళు విధి లేక మా ఇంటికి వచ్చింది వచ్చాక ఇక్కడ అందరి అభిమానం పంచుకుంది పని మనిషా నేను వెళ్ళి పని చూసుకుంటాను పిచ్చిపెట్టిందా ఇంటికి వచ్చిన అల్లుడు అవమానపరుస్తావా అల్లుడా మాట్లాడకుండా లోపల పోతావా లేదా నన్ను లోపలికి పంపించడం కాదయ్యా ముందు విని బయటికి పంపించు బాబు ఆనంద్ వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు నేను చెప్పానుగా పర్వాలేదండి ఏదో పొరపాటు పడి ఉంటాడు అవును బాబు వాడు ఉట్టి పిచ్చాడు అన్నమాట ప్రకారం మీ ఇద్దరు పెళ్లి చేసి సగౌరవంగా నేను పంపుతాను డ్రైవర్ వీళ్ళని జాగ్రత్తగా హోటల్కి తీసుకెళ్లి దింపరా పదండి బాబు అమ్మా నాకు బుద్ధి లేదంటే ఒప్పుకుంటాను చదువురాదంటే ఒప్పుకుంటాను కళ్ళు కూడా లేవంటావా ఏమైనా సరే చెల్లెమ్మకి సంబంధం చేసి దాని గొంతు కొట్టడానికి వెళ్ళలేదు నువ్వు నోరు లేదా ఎందుకండి వాడు నోరు నొక్కేస్తారు వాడు అబద్ధమాడు కళ్ళారా చూసిన నిజాన్ని కడుపులో పెట్టుకుని దాచుకోలేక చెల్లెల మీద ఉన్న మమకారాన్ని చంపుకోలేక విలవెల్లాడిపోతున్నాడు అన్నీ తెలుసున్న మీరే ఎందుకండి ఇలా చేశారు శారదా అర్థం లేకుండా మాట్లాడు నలుగురిలో తిరిగేవాడు లక్షలతో వ్యాపారం చేసేవాడు ఏదో ఎప్పుడో కాస్త పుచ్చుకుంటాడు ఏమిటి ఏదో ఎప్పుడో కాస్త తీసుకుంటారా నువ్వు నలుగురిలో తిరిగేవాడివేగా లక్షలతో వ్యాపారం చేసేవాడివేగా ఏదో ఎప్పుడో కాస్త తీసుకున్నావా అడుగు మా అడుగు ఇదిగో చెప్తున్నాను ఈ సంబంధం చేయడానికి మాత్రం వీల్లేదంతే నాకు నచ్చింది నేను చేస్తాను నేను ఈ ఇంటికి యజమానినిరా నువ్వెవడవరా నేను ఇంటికి పెద్ద కొడుకునయ్యా సీత కన్నని వాడికి ఇష్టం లేని ఇంట్లో ఏమీ జరగడానికి వీల్లేదు జరగదు ఏమిటో ఊరికి అమ్మని దబాయిస్తున్నావు నమ్మకి నాకు ఇష్టం లేకుండా చెల్లెమ్మ నా తాగుపోతే గిట్టడానికి వీల్లేదంతే ఆగు ఈ పెళ్లి ఎందుకు జరగాలో నేను చెప్తాను అన్నయ్య అతన్ని మనసారా ప్రేమించాను అతనే సర్వస్వం అనుకున్నాను ఒకసారి ఆడది ఒకరికి మనసు ఇచ్చిన తర్వాత అతనిలో ఏదో చిన్న లోపం ఉందని మనసు మార్చుకుంటే అది పతీతవుతుంది అందుకని పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటాను అతను తాగుపోతామా అంతకన్నా దుర్మార్గులైన భర్తల్ని ఈ దేశంలో ఎందరో ఇళ్ళు తమ ప్రేమతో దేవతలుగా మార్చుకున్నారు అలాగే నేను నా మంచితనంతో అతను మార్చుకుంటాను అలాగేనమ్మా నువ్వు ఆయన అంతగా ప్రేమించుంటే నీ ఇష్ట ప్రకారమే కానీ నేను వెళ్ళొస్తానమ్మా రాణి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా మా గొడవలో పడి నీ మాటే మర్చిపోయావు ఇంత రాత్రి వేళ ఒక్కదాన్ని ఎలా వెళ్తావు ఒరే ప్రసాద్ బాబు
ఏమిటమ్మా రాణి నీ ఇంటి దగ్గర దేబెట్టరా అలాగే పదరాణి ఏం లేదు దుర్గమ్మ ఇవాళ ఇంట్లో పెళ్లి చూపులు కదా అందువల్ల కాస్త ఆలస్యమైంది చాలా పెద్ద గొడవ కూడా జరిగిందిలే నువ్వు కూడా ఉన్నావుగా చెప్పురాణి అదేమ్మా సీతమ్మని పెళ్లి చేసుకునే అతను ఉట్టి తాగుబోతట అందుకని నువ్వు నేను చెప్తాను సీత చిన్న పిల్ల తెలియక మేము ప్రేమించాను అని అనుకో అనుకో అనుకున్నాను చెప్పండి కాస్త వెనక ముందు ఆలోచించక్కర్లా నేను ప్రేమించాను అన్న అనగానే పెళ్లి ఖాయం చేసుకొచ్చేటివేనా తప్పు కదా తప్పే కానీ మళ్ళీ కానీ ఏమిటి తప్ప కాదా కరెక్ట్ గా చెప్పు తప్పేనండి సీత అతన్ని ప్రేమించడం తప్పు ప్రేమించని చెప్పగానే మీ నాన్నగారు సరే అంటాం తప్పు కుండమా పీడుకోకపోవడం తప్పు మీ హోటల్కి వెళ్ళడం తప్పు తాగి అతను మీ కళ్ళు పడ్డం తప్పు ఇదంతా వింటూ నేను మీ ఇంట్లో నిలబడ్డం తప్పు పొద్దుపోయిన తర్వాత మీ అమ్మగారు మిమ్మల్ని నా వెంట పంపడం అంతకంటే తప్పు సరేనా అంటే అంటే ఏమి నీ ఉద్దేశం ఏదో కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి అందుకని మా కుటుంబమే తప్పుడు కుటుంబం అంటావా అసలు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు మీరే కదండి చెప్పమన్నారు నేను చెప్పంటే మాత్రం నువ్వు అలా చెప్పాలా ఊకొట్టు ఊరుకోవాలంతే అసలు నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ ఇంకెప్పుడు నేనేమే అడగను వస్తాను ఇంకెప్పుడు రాను బాబు బాబు వెళ్ళనియమ్మా ఆయనకి నా అంత అభిమానం మనకుండదా అభిమానానికి కోపానికి అతనికి అర్థమే తెలియదమ్మా ఆ కోపం పాలు పొంగు లాంటిది రైతు రాణి రేపు పెళ్లి పనులు చాలా ఉన్నాయి తొందరగా వచ్చాయి ఓ ఆనంద్ నువ్వా ఏమిటి ఉన్నట్టుండి ఎలా పనిచేశావు ఏమిటి విశేషం అనుకోకుండా నా గొంతు మీదకి వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అవసరంగా నాకు 10 లక్షలు కావాలి 10 లక్షలు సారీ రేపు సాయంత్రం లోపు ఆ డబ్బు కట్టకపోతే నా పరువు పోయే పరిస్థితి వచ్చింది న్యాయంగా మిమ్మల్ని అడగకూడదు ఏం చేయను చూడండి నేను కట్నం అడగలేక ఇలా అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు కానీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నా ఉద్దేశం అది కాదు ఇది అప్పు అనుకోండి ఏమైనా అనుకోండి కావాలంటే నోటు రాసిస్తాను డబ్బు రాగానే పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను నా కర్మకు నన్ను వదిలేస్తారు ఇచ్చి కాపాడతారు మీ ఇష్టం నిన్ను వదిలేసుకునేవాడైతే ఇంత దూరం రప్పించుకునేవాడిని కాదు ఇట్స్ ఆల్ రైట్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వంటి మంచి మామగారు దొరకటం నా అదృష్టం అగ్నయే స్వాహ అగ్నైదన్నవమ సోమాయ స్వాహ సోమాయేదన్నవమ ఓం మాంగళ్యం తంధురానే నామదేవ నగేతున అంకే భద్రాది శుభమే సందేవతర కాంచనం రోజనో రోజమానశోభన శోభమాన కళ్యాణ సీత మీ ఆయన వచ్చినట్టున్నాడు చూడమ్మా సీత సీత గంట సేపటి నుంచి అరుస్తుంటే వినిపించడంలా తలుపు తీయటానికి ఎంత సేప పైగా నేను వస్తానని తెలిసి కూడా ఈ కుక్కని కాపలా పెట్టారా మీరు సరిగ్గా లేనట్టున్నారు అమ్మా నాన్న మేల్కొనే ఉన్నారు ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే చాలా బాధపడతారు ఎందుకు బాధ ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఏమండి మీ పుణ్యం ఉంటుంది నాకెందుకో భయంగా ఉంది అందరూ మేల్కొనే ఉన్నారు మన గదిలోకి వెళ్ళిపోదామండి భయమా ఎందుకే భయం తాగటం నాకు అలవాటు ఆ అలవాట్లు మా పెద్ద నీ కథలు నచ్చవు ఆ రోజు మీరు తాగి హోటల్లో గొడవ చేసినందుకే ఆయన భరించలేకపోయారు బా ఏడిచాడు అమ్మయ్య దొమ్మయ్య నేను కావాలనే తాగి వచ్చాను బయట నన్ను చూసి అరిచిన కుక్కెంతో వీడు అంతే రై నన్ను కుక్కను నక్కను ఏమైనా కానీ మరోసారి ఇలా తాగొచ్చి నా చెల్లెల్ని బాధ పెట్టావు ఏం చేస్తావు రా ప్రసాద్ అది కింద పెట్టు నాన్న కింద పెట్టు వెళ్ళు బాబు వాడు కుక్క కాదు మా ఇంటి దైవం ఈ ఇంట్లో ఎవరు బాధపడ్డా వాడు చూడలేడు
अल्लार मुद्दगा बुजाल मीद वेसुकु पेंचिन चेल्लेननु तोसेस्ते वाडु कडुपु कोसेस्तट्टु बाधपडि भरिंचलेकपोयाडु मी अंदरिकी देवुडैते वाडु नाकु देवुडा इंत अवमानिंचिन तर्वात अल्लोडन्न अभिमानं मी कोंचें कूडा लेकपोयिन तर्वात ई इंट्लो ओक क्षणं कूडा उंडनु ఒక్క గాని ఒక్క ఆడపిల్ల దాని మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నా దాని బ్రతుకు తెల్లారేటట్టు చేస్తావా గుమ్మానికి కట్టిన పత్తు తోరణం కూడా ఇంకా వాడనే లేదు బాబు మా ముద్దు ముద్దుట తీరకుండా చేస్తావా ఏ మాది ఇల్లు కదా ముద్దు ముద్దుట అక్కడ తీరదా ఇష్టం ఉంటే పంపండి లేకపోతే లేదు నేను మట్టుకు వెళ్ళిపోతున్నాను అబ్బా పడుకోండి वेला पनी पोलेदा नेन क्षण नीलक वेसर की इंत बाधपड़पये नेन पनी के चूसे दिखेवरम्मा ना देवड़नाम्मा नीकेवर चुप रावणासुरुडु सीतने असल अल्लुडने अन्यायम चेसा नेनु मोदटि नुंचि चेप्तूने उन्नानु कानी सीत मंडिकेसिंदि इदंता मुसलायन चेसिन तप्पे कदा सीत कळ्ळनीळ्ळतो विडुतुंटे ना कडुपु तरुक्कुपोयिंदि अनुको इदंता नीकु चेप्दामनि पोद्दु नुंचि नी कोसम एदुरु चूस्तुन्नानु अरे माट्लाडे అలా చూస్తావేంటి నా పాటికి నేను చెప్పుకుపోతుంటే వినిపించుకోవే అవునోనో కాదనో ఒక మాట అనొచ్చుగా ఎందుకు తీరే అన్నాక మా కుటుంబ విషయంలో జోక్యం కలిగించుకోవడానికి నువ్వెవరిని అడగడానిక ఓహో ఆ రోజు నేను అన్న మాట ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నావు అన్నమాట నేను అప్పుడే మర్చిపోయాను ఆ కోతల కేకలు మానేసస్ జరిగిందేడు చెప్పు నాటకం ఆడుతానని మా దగ్గర సందలు వసూలు చేశాడండి నాటకం ఆడకుండా డబ్బులు తీసుకొని పారిపోతున్నారండి అదే రోగమయ్యా నీకు రోగం కాదండి డబ్బులు తినే యోగు నాటకం ఎలా ఆడమంటారు మహప్రభు ఆ భీముడు గాడు ద్రౌపది గాడు తప్ప త్రాగి పడిపోయి ఉన్నారు వాళ్ళు లేకుండా నాటకం ఆడలే మహప్రభు వీళ్ళు ఆడమంటున్నారు అలాగా పోనీ ఆ భీముడి వేషం నేనేసేస్తాను మీరా ఏ నేను పనికిరానా ఒక్క గుద్దు గుద్దేనంటే గుండ్రాలు పగిలిపోవాలా చెప్పోయే ఏం చేయాలి యాక్షన్ చేసేస్తానా అది కాదు మహప్రభు అసలు కథ ఏమిటంటే ఉండవే అయ్యా కీర్తికుడు నే రాక్షసుడు అంటే ఆ వేషం నేనే వేస్తున్నాను నేను ద్రౌపదిని మోహించి బలాత్కరించబోతాడు వాడు ఆ అమ్మాయి మీద ఎప్పుడైతే కేయి వేస్తాడో మీరు వాడి గద్దతో బాధడమే బాధేయటమే ద్రౌపది మీద ఎవడి చేయేసినా సరే మనం బాధేయటమే అంతే కదా యాక్షన్ కరెక్ట్ ఇక పోతాను అయితే భీముడు దొరికాడు కానీ ద్రౌపది లేదే ద్రౌపద ఇదిగో ఈ రాణి వేసేస్తుంది నేను కాలేజీలో కప్పులు కలుసుకున్నాను పెద్ద గొప్పలు చెప్పావుగా నువ్వైనా చెప్పు దొరకమ్మా ఫోన్లే తప్పే ఉంది వేయమ్మా కిరీటం నాకు బాగుంటుందా బాగుంది ఇదిగో మహాప్రభు నువ్వు కిరీటం పెట్టుకోకూడదు ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఉండవు నారబట్టలే కట్టుకోవాలి ఎవరు వేసుకుంటారు నారబట్టలు నన్ను కిరీటం పెట్టుకొని వచ్చి ఈ సొమ్ములను పెట్టుకొని ఇస్తే తప్ప నేను నాటకంలో నటించున్నాను బాబు బాబు నీ కాళ్ళు పట్టుకుంటారు మాకు లాజిక్ అక్కర్లేదు నీ ఇష్టం వచ్చింది వేసుకొని తొందరగా రానాయన నాటకం జరగడం కావాలి అట్ట అన్నారు బాగుంది రే కొట్టి రే అన్ని రే ఏ అన్ని వచ్చి జనం ఒప్పుకోదట నోరు పోయి అగ్నిపుత్రినోయి నాపై ఆశ బీడబోయి నాపై ఆశ బీడబోయి నాకింత నాకింత
ఓరే దురాత్మకుండా నీ ముఖం మండ వినరా దుర్వారోగ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర బ్రహ్మాంధ ప్రతివీరం నిర్మథన విద్యాపార గుల్మత్పతుల్ గిర్వాణాకృతులే ఊరిప్పుడు నిన్ను దార్లీనన్ వసన్ గిట్టి గంధర్వుల్ మానము ప్రాణముందనుట తచ్చం దెమ్మయ కీచనా నాదా నాదా రక్ష రక్ష గుంత ఎక్కడో విన్నట్టుందే ఎవరు పంచనివా మనం పాచికలు ఆడుకుందామా దరిద్రపు ఉండా కొడనే ఆడి ఆడియే మనకి గతి పట్టింది సరే వేరే ఏదైనా ఆడుకుందామా ఇది ఆడు సమయం కాదు ఆ సింహబలుడు నా వెంట పడుతున్నాడు ఎక్కడ వాడు బాధేతను ఒక్క చించేతను దాలు కట్టేతను భీమసేన ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు ఎప్పుడు ఎప్పుడు పంచాలి చెయ్యి పట్టుకున్నప్పుడు కొట్టుము ఇప్పుడు నా చెయ్యి విడువుము విడిచి తిని విడిచి తిని పంచాలి మనం పైంటి కొద్దామా ఆ కీచకుడు రాక్షసుడు తొందరపడితే కురుగుతాడు శాంతి 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 అనతో నాకు వాంతి వచ్చును ఏ కడుప నీ ధర్మరాజువి కాదు కర్మరాజు మీ సుభటత్వమున్ బలము మిన్నకపోవగా దుస్ససేనుండట్లా సభలోననం పరితనంతియ కాక జయద్రథుండు సంత్రాసభరంబులే కనుచితంబనరిచిన శల్లిపోయి నేడీ సభికుల్ కనుంగొనగ నిట్లైతిన్ వగనాకు వింతయే ఆడది వాగుడధికమైన గాడిదయగును పురుషుడు పౌరుషంగు లేకున్నా 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 ఆ ఉరుగుయగును కావున సుత్తి కొట్టవలదు సురది ధర్మరాజును నీ మేల్కోరి చెప్పుచుంటీ వేసాడు చెయ్యి చెప్పు విజయ్ ఏం లాభం రెండోది ఇద్దరు ఆడుకుంటాను ఎంత పని చేసావయ్యా మహాప్రభు తెరా తెరా మహాప్రభు అన్యాయంగా ధర్మరాజును కొట్టేవేమయ్యా కొట్టారా చంపాడు రేపు సుల్తాన్ బజార్లో మూడో కృష్ణుడు వేసి ఏడో శృతిలో పాడాలి ఎక్కడో తంతే ఎక్కడో పోయింది నేను తంతే అంతే అంతేనా ఇంతగా ఎవరిని కొట్టాలో చెప్పండి అయింది ప్రభు తరువాత వచ్చే దృశ్యంలో మీరు ద్రౌపదిలా ముసుగు వేసుకుని ఉంటారు ఆయన వచ్చి మీ మీద చెయ్యి వేస్తాడు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చితకబాదండి ప్రభు ఈ సంగతి ముందే చెప్పాడవచ్చుగా మీరు ఇక చూసుకో నెక్స్ట్ సీన్ లో మక్కిలే విదంతాను వీడు బుర్ర ఖరాబ్ అయిపోయింది వీడిని బట్టుకెళ్ళి నడువుకి బద్దేసి కట్టండి సరైపోతాడు వెధవా పుత్తూరు తీసుకెళ్ళవయ్యా పద పద తెరతను తెరతను నాదా ఆ కీచుకుడు వచ్చి పవిట లాగినచో ఏమి చేదురు పళ్ళు రాలగొట్టేదరు అయ్యో స్వామి ఏమి కుప్ప సవరించినచో చెప్పుతో కొట్టేదను చేయి పట్టినచో వాడి రక్తము సోడా వలె గడగడ తాగేదను శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు ఔరాయనగా పోరాటమందు ఢొక్కలు చీరేసెద చూడుమిప్పుడే చెడుగుడు యదవన్ నాదా అడుగు ఆ పాపి వస్తున్నాడు నేను నిష్క్రమించదను సఖీ సైరంధ్రి ఏమా చక్కదనము మోవిగా దది పగడాల దివిగాని
దివిగాదది సుధలూరు బావిగాని బావిగాదది అందాల ప్రోవిగాని గానే గానే చెలువగాదిది వలపుల కలువగాని ఆపనయ్యా ఆపితన ప్రారంభిస్తాడు నేను ఆపనంటే ఆపనయ్యా ఆపితన పడురాల కొడతాడు నీదేం పోయిందయ్యా నా దుంప దిగుతుందయ్యా నేను ఆపనంటే ఆపను ఆపనంటే ఆపను అయ్యో వచ్చేసావా ఎందుకలా నవ్వుతా రాత్రి మీరు కీచుకుండి నిజంగానే చంపేశారు ఈ సంగతి నాన్నకు తెలిస్తే నేను కీచుకుండి చంపడం కాదు ఆ ముసలాయన ముందు నన్ను చంపేస్తాడు ఎక్కడ దొంగలు అక్కడ ఎక్కడ చూసాం బాడుపుడి ఏమండి దీపావళి పండక్కి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మన్నని ఉత్తరం రాయండి పిచ్చిదానా అతనికి పండగ ఏమిటి అదేమిటండి లేకపోతే ఏమిటి కాలి పారాణి ఆరకముందే అమ్మాయిని వెంట తీసుకుపోయిన వాడికి పండక్కి రమ్మని ఉత్తరం రాస్తే వస్తాడా అతను అభిమానాలు అంతరంగాలు అర్థం చేసుకునే మనిషి కాడని ఆనాడే తెలిసిపోయింది ఎక్కడో అక్కడ నీ బిడ్డ సంతోషంగా ఉన్నది అంతటితో ఊరుకు సంతోషంగా ఉంటే సరేనండి కానీ నా మనసుకి దాన్ని సముద్రంలో తోసేమేమో అని అనిపిస్తుందండి ఆడపిల్లని సంసారంలో తోసినా సముద్రంలో తోసినా ఒకటేనని సరిపెట్టుకు ఊరికే నన్ను విసిగించుకో శేఖర్ శేఖర్ వస్తున్నా నాన్న ఆఫీస్ టైం అయింది పద వస్తానమ్మా చూడండి ప్రభు కీచకుణ్ణి తున్నపోతుల వెంకట్రామయ్య నట కళంకి మహాప్రభు కాళ్ళు చేతులు ఆడడం లేదు కళ్ళు మూసుకుంటే కళ్ళు వస్తున్నాయి తెలిస్తే ఏడుపు వస్తోంది ఇక మా ధర్మరాజు గవర్నమెంట్ హాస్పిటల్లో యమధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు ఈ పాటికి పోయే ఉంటాడు వెరీ క్రిటికల్ పొజిషన్ మహాప్రభు చంద్రమండలం వెళ్ళే వాళ్ళ ఉన్నాడు రాత్రే పోవలసిన వాడిని ఇంకా నోగులున్న బట్టి భూమండలంలో ఉన్నాను సరే సరే ఆపనయ్య రాయ్ చక్కరా అయ్యా వీడికో 10 రూపాయలు ఇచ్చి పంపించు రా పదే చాలదు మహాప్రభు కనీసం 500 ఉన్నాయి వారి నష్టపరిహారానికి నష్టపరిహారం ఏమిటయ్యా నేను చెప్తాను నాన్న రాత్రి నామల బజార్లో నాటకం ఆడారు భీముడు వేషం వేసి దిక్కులే గేడుస్తుంటే ఏదో పాపం కదా నేనే వేసేసాను అవును వెయ్యమన్నా గానీ ఇలా వధ చేయమన్నా మా గద్దతో నువ్వేమక్షన్ చేయమని చెప్పావు అదే చేశాను ఏదో ఉపకారం చేద్దాం అనుకున్నాను గానీ ఇలా ఇంటి మీదకి వచ్చి పడతారు అనుకోలేదు మీరు ఆఫీస్కి వెళ్ళాను నాన్న వేరే సంగతి నేను చూసుకుంటాను అమ్మో చూశారా చూసుకుంటాను అంటున్నాడు మా ప్రభు మీరే స్వయంగా ఇచ్చి వెళ్ళండి వీరి నమ్మడానికి వీల్లేదు నాన్న వాడికి డబ్బే ఇవ్వద్దురానా అబ్బా ఉండండి ఇట్లా కట్లు లోపలంతా దూకే డబ్బే ఉండదు లేదండి చాలా డబ్బులు ఉన్నాయి మాట్లాడుకో నాన్న అమ్మా నువ్వైనా చెప్పమ్మా మొన్న కూరగాయల మార్కెట్ లో దాదాగా ఒళ్ళు హోనమయ్యేటట్టు చెతకొట్టావా జాంబజార్ లో దగ్గర జబ్బిరిచేసావా పోయి నెల సీతానగరంలో ఆ బాబులు గారు ముక్కు పచ్చడి చేశాడా ఊరుకోరా వాళ్ళందరికీ నష్టపరిహారం 100 ఇచ్చుకోలేక ప్రాణాలు పోతున్నాయిరా రై సాయంకాలం ఆఫీస్ నుంచి రాని నీ పని చెప్తాను శారద వీడికి 4 రోజుల వరకు ఇంట్లో తిండి పెట్టావు జాగ్రత్త ఇంట్లో కదా తిండి పెట్టద్దన్నావు పోనీ 100 రూపాయలు హోటల్లో దర్జాగా భోంచేసి కెళ్ళి వేసుకుని మరీ వస్తాను లోపల పరా సగను పద దేశం అంతా దరిద్రులే డబ్బు లేని వాళ్ళకి పరసలు ఎందుకో అరే ఇందులో గర్భిణీ స్త్రీ లాంటి పరసోటి ఉండాలి
కనపడటం లేదే. హాస్పిటల్ కి చేరింది. నువ్వు కొట్టేసింది వేరే డాక్టర్ పర్సేగా? అది నీకెలా తెలుసు? అందులో అడ్రస్ ఉంది. నువ్వు చేసిన బుద్ధి తక్కువ పనికి నేను చెంపలేసుకుని ఇచ్చేసి వచ్చాను. ఎంత పని చేసావమ్మా, నేను పడ్డ శ్రమంతా నా కోసమేనంటావు? ఎందుకు నాన్న ఈ విధవ బ్రతుకు? నువ్వు తండ్రివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. స్నేహితురాళ్ల సహాయంతో కష్టపడి సంపాదించుకున్న స్కాలర్షిప్తో చదువుకుంటూ నువ్వు ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలాగ కూడా బ్రతకనివ్వవా? ఎందుకు నానా, జన్మ ఎత్తగానే సరే. ఏం చేయను తల్లి, చిన్నప్పుడు పోలీసులు అవుదాం అనుకున్నాను, దొంగనయ్యాను. ఏం చేస్తాం, నాకు అవసరం లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనేదో భాగ్యవంతురాలని ఖరీదైన బట్టకట్టి ఖరీదైన కారులో తిరుగుతున్నానని అందరిలా మీరు భ్రమపడి ఉంటే నన్ను క్షమించండి. కాలేజీలో డబ్బులు ఏందని తెలిస్తే చిన్న చూపు చూస్తానని అలా నటించాను, అందరినీ నమ్మించాను. నీ పేదరికంతో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది నువ్వు. అది కదా రాజు, మా నాన్నగారు. మీరు అనర్కలి సలీములా లేక లైలా మజ్నులా? కాదురా బామర్ది, లలితని చెల్లెలు, నేను ఆమె కాబోయే భర్తను అనుకో. ఆహా, గొప్ప భార్యనే పట్టేవురా. రోజుకు నలుగురిని మారుస్తుంది, 40 వేషాలు వేస్తుంది. అవునండి, మీ ఇంట్లో ఇదేమిటి అని అడిగే దిక్కు మొక్కు లేదా? ఏనాయనా బాధగా ఉందా? వెధవేషాలు వేసావంటే పళ్ళు రాలు కూడా చేతిలో పెడతాను. నువ్వు 3 నెలల నుంచి కాలేజీకి రావట్లేదని ప్రిన్సిపాల్ గారు నాన్నకు ఫోన్ చేశారు, తెలియదు అనుకుంటున్నావా? అన్నయ్య, రే రాజు, ఇక నుంచి మీరిద్దరు కలుసుకున్నట్టు కానీ మాట్లాడుకున్నట్టు కానీ ప్రేమించుకున్నట్టు కానీ తెలిసిందో ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడదీసేస్తాను. జాగ్రత్త, పదా. అటు కాదు, ఇటు నువ్వు అటు వెళ్ళు. ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్నారు. పెత్తనం, బోడి పెత్తనం, ప్రతిదానికి అడ్డం వస్తాను. రాజు, రాజు, ఏమిటి రాజు అంత చికాగ్గా ఉన్నావు? చికాగ్ కాదునా, ఒళ్ళు మండిపోతుంది. ఏం జరిగింది? ప్రతి ప్రేమ కథలో ఏం జరుగుతుంది అదే జరిగింది. ఒట్టి మొరటు మనిషి. ఎవరి సంగతులు అనేది? అదే ఉన్నాడుగా, ఈ ఇంటికి ఒక దేవుడు పార్కులో నా పరువు తీశాడు. అర్థమయ్యేటట్టు చెప్పు రాజు. ఏం లేదు వదినా, నీ దగ్గర రహస్యం దాచిన దీనికి. నేను లలిత అనే అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మేమిద్దరం పార్కులో మాట్లాడుకుంటూ ఉండగా అన్నయ్య చూశాడు. అల్లరి చేశాడు అనరాని మాటలు అన్నాడు. కరెక్ట్ అదరా, నీకెలా తెలిసింది? ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణంలోనే ఎవరు ఏమిటో నాకు తెలిసిపోయింది. నిజంగా నువ్వు అమ్మాయిని ప్రేమించే ఉంటే నీ పెళ్లి నేను చేస్తాను రాజు. వదినా, ఇది కుర్బానీ చీర, ఇది శక్తి, ఇది విధాత. అది కుంకుమ తిలకం, ఇది కార్తీక దీపం. మంచి సినిమా పేర్లు చెప్పి ఇలాంటి నాసిరకం చీరలు అంతకట్టాలని చూడకు. యాయ్, మంచి చీరలుంటే చూపించు, లేకపోతే మూట కట్టు. మా అమ్మగారు అంటే ఏమనుకుంటున్నావు? కిరీటకం లేని మహారాణి గారు. చూస్తేనే తెలుస్తుంది కదమ్మ కళ. ఇదిగో చూడండి, ఇది వట్టి వెండి జరీ ముద్ద, ఇండియన్ జరీ పువ్వులు, ఇండోనేషియా ఆకులు. కాయలు లేవా? ఎందుకు లేవండి,
పెద్ద పెద్ద చైనా చెట్లు కుట్టిన చీరలే ఉన్నాయి 7-8000 అవుతాయి. చే నర్మై, కొనుక్కునే వాళ్ళకి బుద్ధి లేకపోతే అమ్మేవాడికి నీకు నక్కర్లా. అయినా పొద్దున్నే నిన్న రమ్మన్నారంత పెద్ద మోటర్ వేసుకొచ్చావు. నేనే రమ్మన్నాను. ఏ ఇంటి కోడల్ని పండుకి 2 చీరలు కొనుక్కునే అధికారం నాకు లేదా? అత్తింటి కోడలుగా 2 కాదు 4 కొనుక్కోవచ్చు. కానీ మరదల, తమరు మహారాణి లెవెల్లో వేలకు వేలు పోస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు కదా, అది సంసార లక్షణం కాదు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక మాటడి కొనుక్కుందామని ఉండక్కర్లా. వచ్చిన బదులు చూస్తున్నాను, ప్రతి దాంట్లో నీ పత్రం ఏమిటి? ఆవేశపడకమ్మా, వాడన్న దాంట్లో తప్పే ఉంది. మనిషిని బట్టి చీర విలువ పెరుగుతుంది, కానీ చీరను బట్టి మనిషి విలువ పెరగదమ్మా. శుభ్రమైన బట్ట ఏది కట్టుకున్నా సరిపోతుందమ్మా. అలా చెప్పమ్మా, ఆ రాణి చూడు, 25 రూపాయలు చీర కట్టుకున్నా కొట్టొచ్చినట్టు ఎంత అందంగా కనపడుతుందో. అవును, మీ కళ్ళకు పని మనుషులు పనికి మాలిన వాళ్ళు అందంగా కనబడతారు. నాకు మీ చీరలు వద్దు, సార్లు వద్దు, నాకేం కావాలో మా అన్నయ్య అడిగే కొనుక్కుంటారు. అమ్మా సుకుమారి. పోనీ అమ్మా, బతిలాడితే నెత్తినే కూర్చుంటుంది. రాణి ఇలా రా. ఏమయ్యా, ఓ 25 రూపాయలు ఓ చీర తీసి. తీసుకో రాణి. నాకెందుకండి, వద్దండి. పర్వాలేదమ్మా తీసుకో, వాడు మంచి మనసుతో ఇస్తున్నాడు, నీకు మంచిగా జరుగుతుంది. తీసుకో. కందం కందే బయ్యారమే అమ్మడు, కట్టు కన్నె కుట్టు చీర కట్టే కదా ఎప్పుడు. వల్ల పంత కలిపేసే కలనేతలు
అడ్డం చీర అడ్డం కొత్త మోజుల్లో వేధించెనే అద్దం నిలువు తద్దం గుండెల్లో ఉంది బాధించకే దూరం కాస్త దూరం పల్లె సీమల్ల మర్యాదలే నేరం చిలిపి నేరం పెళ్ళి అయ్యాక చెయ్యొద్దులే అరచేత అంటిల్ది చిరుకాటుక ఆనాడే అంటిల్ది తొలిపానుక ఎన్నాళ్ళు దాస్తావులే కౌగిళ్ళల్లో వెన్నలు చీరా వద్దంది సిగ్గే ముద్దంది ఆనాటి గోపిక నేను కళ్ళు మూసేలోగా నిన్ను పెళ్లి కూతురుగా చూస్తానన్న ఆశ లేదమ్మా నాకు. అలా అనుకమ్మా, అలాంటి ఊహ కూడా నేను భరించలేను. నువ్వు ఉంటావు అరే ఏరి వీళ్ళు పేరు పోలేదు కదా సార్, ఒకసారి ఇలారా పరిడి ఆరిపోయిందా? ఏటమ్మా పాపం సీత అక్కడ ఎలా ఉందో ఏమో, పైగా పండగ మీ నాన్నగారు చెప్తే విసుక్కుంటున్నారు. నువ్వు బెంగళూరు వెళ్ళి ఈ స్వీట్స్ పసుపు కుంకుమ బట్టలు ఇచ్చేసిరా. అలాగేనమ్మా. సీత సీత పిలిచారా? లేదు, ఆరిచ్చా చిత్ర ముఖం నువ్వు. వెళ్ళి మా అందరికి భోజనాలు ఏర్పడి. ఇప్పుడా 12 అయ్యింది, త్వరగా వెళ్ళు. లేదు, ఎంత తొందరగా రెడీ చేస్తే అంత మంచిది. నేను 1 గంటకల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. మా పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. కోదురు వాళ్ళు, నీకు ఒక ఇల్లు వాకిలి పిల్లలు కూడానా? పిల్లలు ఉన్న తల్లివైతే ఇలా అర్ధరాత్రి అపరాత్రి అనక సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా అడ్డమైన మగాలతో సాగి కందనాలు ఆడతావా? నువ్వు ఒక ఆడదానివేనా? సీత అన్నయ్య, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. నా సంసారంలో చిచ్చిపడ్డానికి అది వచ్చింది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అన్నయ్య, నేను పాపిష్టిదాన్ని, నిన్ను కొట్టాను, నిన్ను క్షమించన్నయ్యా. ఆ పరిస్థితుల్లో ఒళ్ళు తెలియక నువ్వు ఆయన్ని ఏం చేస్తావన్న భయంతో నిన్ను ఆపడానికి ఆ పని చేశాను. నిన్ను క్షమించవాడోకమ్మా, నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. నీకు ఇష్టమని అమ్మ మైసూర్ పాక్ చేసి పంపించింది. ఇదిగోనమ్మా ఈ పట్టు చీర, డబ్బు, గాజులు, పసుపు కుంకుమ కూడా పంపించింది. తీసుకో. అన్నయ్యా
ప్రసాద్ ప్రసాద్ పిలిచారాయ్యా నేను పిలిచింది నిన్ను కాదురా ఆ పెద్దగారిదేడి వారు వారు ఏమిట్రా వారు నవారు సరిగా చెప్పాడు కరెక్ట్ గా ఇప్పుడు నూనెలో ఆవాలు ఇస్తే ఎలా మండిందో సీత ఒంటి మీద అతను చేయి వేయగానే నాకు అలా మండిపోయింది రాణి అయ్యా తమరు ఇక్కడ ఉన్నారా అయ్యగారు అడిగితేను బెంగళూరు వెళ్ళానని చెప్పావా ఒరే ప్రసాద్ నువ్వెప్పుడొచ్చావురా ఆ వచ్చానులే ఇప్పుడే ఏమిట్రా పెళసరు నువ్వును సీత ఎలా ఉంది అమ్మ సీత ఇదేనా రావటం అల్లుడేడి ఒకదాని వచ్చేటమ్మా రాలేనా పంపించేశారు పంపించేశాడా ఏమిటమ్మా ఏం జరిగింది చెప్పమ్మా నన్ను అడుగు నేను చెప్తాను సీతకు పండక్కి బట్టలు ఇచ్చిరమ్మని నన్ను పంపావు కదా మేము వెళ్ళేసరికి తాగుబోతు స్నేహితులతోనూ సిగ్గులేని ఆడవాళ్లతోనూ తాగి తందనాలు ఆడుతున్నాడు పని మనిషి కంటే హీనంగా అర్ధరాత్రి పూట వాళ్ళందరికీ వండి వడ్డించమంటున్నాడు నలుగురిలో అవమానించడమే కాక చేయి కూడా చేసుకున్నాడు దాంతో నాకు ఒళ్ళు మండింది నాలుగు తగిలించాను ఏమన్నా అల్లుడి మీద చేయి చేసుకున్నావు అవునయ్యా ఆ సమయంలో నువ్వు ఒక్కడుంటే మాత్రం ఏం చేస్తావే కన్న కూతురు కళ్ళెత్తితే పశువులా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావా చెప్పు నేను చెప్పి పంపించింది ఏమిటి నువ్వు చేసుకొచ్చింది ఏమిటి చాలా అసలు వాడిని నువ్వెందుకు పంపించావు నీకు ముందే చెప్పాను అల్లుడు అల్లుడు అని నువ్వు మొత్తుకుంటున్న వాడికి చదువే కానీ సంస్కారం లేదు అహమే కానీ అనురాగానికి అభిమానానికి అర్థం తెలియదని ఎక్కడో ఒక్కడ దాన్ని సుఖంగా ఉండనివే అన్నాను నా మాట విన్నావా అది కాదండి ఏదో తల్లి మనసు ఉండబట్టలేక తయారైన నీ పెద్ద కన్న తల్లి నీదేనే మనసు నేను కన్న తండ్రిది కాదు నాకు ప్రేమ లేదు అంత ప్రేమే ఉంటే దానికి పెళ్ళెందుకు చేస్తావు వాడు ఉట్టి తాగుబోతాయా ఈ సంబంధం మనకు వద్దు దానికి కొంత నిలువునా కొయ్యొద్దు అని నెత్తి నోరు బతుకుని చెప్పాను నా మాట విన్నావా అవునురా బుద్ధి తక్కువ చేశాను రా బుద్ధి తక్కువ చేశాను దాని నిలువునా కట్టెలో దోశాను రా నిన్ను వెళ్ళి నిప్పేసామన్నానా నాన్న ఎందుకు అనవసరంగా అమ్మని అన్నయ్యని అంటావు ఇందులో ఎవరు తప్పు లేదు అంతా రాతది నాన్న నా చాలా రాతది చూడండి రా ఇప్పుడు మీ తల్లి కొడుకులిద్దరూ దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి రా ఒక్కగానో కాడపిల్లని దానికి ఏ బాధ కలగకూడదని అతన్ని ఏ మాటంటే ఏ ప్రమాదం వస్తుందనని అహర్నిశలు సస్తూ బ్రతుకుతున్నాను రా సస్తూ బ్రతుకుతున్నాను రా అయిపోయిందిరా అయిపోయి ఒక్క క్షణంలో నీరు నా కూలదోషేశావురా కూలదోషేశావురా ఏమిటయ్యా అది నువ్వు కంటతడి పెడుతున్నావా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేనయ్యా ఏం చేసింది తప్పే మళ్ళీ పెడతాను వెళ్ళి బావగారు క్షమించండి అని అడుగుతాను మా నాన్న బాధపడిపోతున్నాడు ఆయన ముఖం చూసేనా మా సీతను బాధ పెట్టద్దు అని అడుక్కుంటానయ్యా ఏం లాభం లేదు మీ కళ్ళ నీళ్ళకి క్షమాపణలకి మా అన్నయ్య కరిగిపోడు ఆయన సంగతి నాకు బాగా తెలుసు తెలిస్తే ఏం చేయాలో చెప్పమ్మా చేసిన తప్పుకు అపరాధంగా లక్షో రెండు లక్షలో పట్టుకెళ్ళి చేతిలో పెట్టి దండం పెట్టడం కన్నా వేరే మార్గం లేదు నాన్న ఆ 2 లక్షలు తీసుకెళ్లి బావగారికి ఇచ్చేసి వస్తాను ఇప్పుడు ఇస్తాను సరేరా రేపు మళ్ళీ ఇలాగే చేసి 10 లక్షలు అడుగుతాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావురా ఇస్తాం ఏ బోలే డబ్బుందిగా చెల్లెల కంటే డబ్బు ఎక్కువైపోయిందా అయినా నిన్న అడగడం ఎందుకులే తాళాలు ఎక్కడున్నాయో నాకు తెలుసుగా తీసుకెళ్లి ఆ డబ్బు ఇచ్చేసి సీతను దిగబెట్టి వచ్చేస్తాను ప్రసాద్ బాబు ప్రసాద్ ఈ లక్షలతో నీ చెల్లెలు కాపురం లక్షణంగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు అతను ఏదో కావాలని కయ్యానికి కాలు దూతున్నాడు చూడు బాబు ఈసారి అతను తొందరపడ్డా నువ్వు మాత్రం తొందరపడికి అలాగేదైనా చేశావంటే నా మీద ఒట్టే అలాగేనమ్మా తొందరపడి వెళ్ళొస్తాను జాగ్రత్త శ్రీమతి గారా బలంగా గోడకు విసిరికొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు ఒక్కదానివే రాక తోడుగా అన్నగారిని తీసుకొచ్చావా నన్ను మళ్ళీ కొట్టిద్దామనా నేను చేసింది పొరపాటే బావగారు తొందరపడ్డాను నేను చేసిన తప్పకు నా చెల్లెల్ని బాధ పెట్టకండి మీరేమన్నా పడ్డానికి సిద్ధంగా ఉన్నాను అంటే దాసరి తప్పులు దండంతో సరంటావా లేదు నా తొందరపాటుకు అపరాధం చెల్లించడానికి 2 లక్షలు తీసుకొచ్చాను అభిమానం విలువ అవమానం బరువు 2 లక్షలేనా అది అమ్ముకునే వాళ్ళకి తెలుసు మా అన్నయ్యకేం తెలుసు రేయ్ అన్నయ్య
అది వట్టి మాత్రమే అసలు అర్థం కాలేదా ఏమండి ఇదిరా అసలు ఇది తీరిస్తేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదు ఆగమ్మా అక్కడి నుంచి కదిలితే నా మీద ఒట్టే కొట్టు నే కష్టేరా కొట్టు కన్నీళ్లు చూడకూడదని ఇన్ని దెబ్బలు భరించాను ఇక నైనా నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలమ్మా వెళ్ళొస్తాను సీత అమ్మా ఏమిటమ్మా ఏమైంది మీరే రండి చూద్దరు కానీ చూడండి అమ్మా బాబు ప్రసాద్ ఏం లేదులే అమ్మా ఊరికి ఎందుకు అలా కమ్ముని కానీ తేడుస్తా అద లోపలికి బాబు మిమ్మల్ని చూస్తుంటే నా కడుపే తరుకుపోయింది రక్తంతో తన బిడ్డను చూసి ఏ తల్లి అడగకుండా ఎలా ఉంటుందండి చూడరా మీ బావగారు మీ అన్నయ్యని గుడ్డును బాదినట్టు బాధ ఎలా పంపించాడో చూడరా చూడరా అన్యాయం అన్యాయం అనేది మొదట ఇక్కడే పుట్టింది ఇప్పుడు అక్కడ దాకా పాకింది ఈయన బెంగళూరు వెళ్ళి మా అన్నని నిష్కారంగా చావుపెట్టాలా మా అమ్మ నాన్న బ్రతుకుంటే ఈ పరిస్థితిలో మా అన్నని చూసుంటే ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎందుకు మా నోరు అలా పారేసుకుంటావు అమ్మా దెబ్బలు తినదు నేను నాకు లేని బాధ మీ అందరికీ ఎందుకు అదేంటండి అలా అంటారు ఈ ఇంట్లో వాళ్ళ బాధ అంతా మీదైనప్పుడు నీ బాధ వాళ్ళది కాకుండా ఎలా ఉంటుంది నువ్వెవరితివే ఊరికి ఆయన వెనకే చూస్తావంటి నువ్వు ఇంటి వంట మనిషివా ఇంటి మనిషివా నౌకరికి నౌకగానే పడుండు ఎందుకమ్మా మరదలా అనవసరంగా విరుచుకు పడతావు ఇప్పుడు రాణి అన్న దాంట్లో తప్పే ఉంది అంటే తప్పంతా నాదేనమాట లేకపోతే ఏమిటండి గతి లేక పని చేసుకోవడానికి వచ్చిందాన్ని అడుగడుగునా వెనకేసుకొచ్చి నన్ను అవమానిస్తారా ఇంటికి అది కోడలో నేను కోడలో తెలుసుకోండి ఆ తర్వాతే మళ్ళీ నేను ఇంట్లో అడుగు పెడతాను ఆగిపోయావే అత్తింటి కోడలు వెళతానని పుట్టింటి ఆడబడుచు ఉంటానని ఎప్పుడు అనకూడదమ్మా నీ చిన్నతనంతో నా పెద్దరికాన్ని చిన్నపుచ్చదు ఇంతకాలం నా పరుగు నేనే కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు అది నీ చేతుల్లో ఉంది లోపలికి వెళ్ళు వెళ్ళు ప్రసాద్ నువ్వు పైకి రా నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసులేదు ఆ రోజు నీ అల్లుడిని కొట్టొచ్చాను అది నా తప్పే ఇవాళ నీ అల్లుడు నన్ను ఎంత కొట్టినా నోరు మూసుకుని తిరిగి వచ్చాను ఇది నా తప్పే అనుకుంటే కొట్టయ్యా కొట్టు నీ చేత్తో నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టు కొట్టు ఇంత మంచివాడివి ఆ భగవంతుడు నిన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించాడ్రా ఈ దెబ్బలు తగిలింది నీ కాదురా నాకురా నాకు నీ రుణం నేను ఎలా తీర్చుకోనరా ప్రసాద్ నాన్న బాబు ప్రసాద్ అందుకునే నాకు ఈ కర్మ అటు దుమ్మే దులపనా ఇటు వంటే చేయరా రాణి రాణి నువ్వు వంట చేస్తున్నావు ఏంట్రా చొక్కరా రాణి ఏమైంది ఇంకెక్కడ రాని సార్ మన సుకుమారమ్మ గారు నోటుకు వచ్చినట్టు తిట్టారు కదా ఏమైనా పడి ఉండటానికి చొక్కారా ఏమిటి ఆవిడకి రోషం వచ్చింది పని మానేసి వెళ్ళిపోయింది పని మానేసి వెళ్ళిపోయిందా
ఒక్కగానొక్క బిడ్డ ఎవరికి దిక్కులేని దాన్ని చేసిపోయింది ఏం చేస్తుంది చదువు చదువు అంటూ చదివించింది తను సస్తే దిక్కెవరో తెలుసుకోలేకపోయింది బాబు ఎవడికో ఒకడికి ఇచ్చి ముడిపెట్టుంటే కొడుకు లేకపోయినా కొరివి పెట్టడానికి కనీసం అల్లుడైనా ఉండేవాడు పాపం ఏం పర్వాలేదు ఎవరు లేకపోయినా నేను తల కొరివి పెడతాను వెరీ గుడ్ ఈ ఒక్కటే చాలు పెద్ద తుఫాన్ రేపడానికి చాలదు కాదు తుఫానుకు ముందు గాలివాన చాలా కావాలి అంటే ఏం లేదు మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో తెర వెనుక భాగోతం జరుగుతుందనే నా అనుమానం లేకపోతే అంత అభిమానం చూపిస్తాడా దాని అర్థం ఏమిటో కాసేపట్లో తెలిచేస్తాను మరిడమ్మా అమ్మా రాణి కోడు నీళ్లు లేకుండా మీ అమ్మతో పాటు నువ్వు కూడా పోదాం అనుకుంటున్నావా అదేం కుదరదు నాలుగు మెతుకులు తిను ఏమిటి అలా చూస్తావు తినమంటుంటే నేను ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా ఒకటేమిటి వెయ్యడు నాకు తెలిస్తే చెప్తాను మీరెందుకు నా కోసం ఇంత శ్రమ పడుతున్నారు ఏమో నాకు తెలియదు నువ్వు ఏడిస్తే నాకు ఏడిపోస్తుంది ఏమండి అందరూ మిమ్మల్ని దేవుడు దేవుడు అంటే ఏమో అనుకున్నాను దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ నీళ్ళు చూస్తున్నాను రాణి ఇదేమన్నా సంసార గొంప స్థాని గొంప అనుకున్నారా మాట్లాడరా చూస్తామంటే కనపట్లా ఏమిట్రా కనపడేది గుంపుగా అంతా ఒక్కసారి చిట్టి మీద పడ్డారేమిటి అబ్బా ఏంటి వెళ్ళినట్టే మాట్లాడుతున్నారా సిగ్గు నిందారు నువ్వు కాదానివేనా తల్లి దచ్చి పూటైనా కాలేదు రంపు మొగ్గు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావా శుభమా ఏమిటి ఆ మాటలు అసలే పుట్టడు దుఃఖంతో కుమిలిపోతుంటే సాటి మనిషి ఉండి సహాయం చేయపోక దేవుళ్ళ వచ్చి ఆదుకున్న మనిషి మీద లేనిపోని నిందలేస్తారా ఎంత ఆదుకుంటే మాత్రం పెళ్లి కాందని భరామగాని ఇంట్లో పెడుతుంది కులుతూ కూర్చుంటావా నీ అప్ప ఏం కూర్చోరా ఆగండి నువ్వు ఉండరాని వీళ్ళు నోటికొచ్చినట్టు కూర్చారా నిన్ను అవునయ్యా పెళ్లి కాని ఆడది మగాడు కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఏమైనా అంటారు పెళ్లి అయితే మిమ్మల్ని ఎవడేమంటాడు చిలకా గోరింకలా ఉన్నారని సంతోషిస్తారు అంతే కదా సరే కానీ నేను పెళ్లి చేసుకుంటున్నాను ఏమిటంతా అలా చూస్తున్నారు అమ్మా నీకు బంగారం లాంటి కోడలు తీసుకొచ్చాను ఒరే ప్రసాద్ ఏమిట్రా ఇది ఉన్నట్టుండి ఆ రోజు నువ్వే అన్నావు కదమ్మా ఏదో గంతకతక పంతో నాకు తెచ్చికట్టాలని నాకు నచ్చిన అమ్మాయిని నాకు ఇష్టం వచ్చిన రోజు చేసుకుంటానని చెప్పానుగా చేసుకొచ్చేసాను ఇంకే దీవించి హారతి పెట్టండి సుకుమారి లేకపోతే ఏమిటమ్మా మన ఇంటి పరువు ప్రతిష్ట మర్యాద ఏం కావాలి ఏమవుతుంది గంగలో కలుస్తుంది ఇదిగో మరదలా నువ్వు అనవసరంగా మా జోలికి రావద్దు అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడద్దు ఏమిట్రా జరిగింది అసలు నీకు ఎంత ధైర్యంరా నాన్నగారితో చెప్ప చేయకుండా పెళ్లి చేసుకొచ్చాడేనా ఏమిటి ఆయనకి చెప్పేది ఆ రోజున సీతకి శేఖర్కి సంబంధాలు కుదిరినప్పుడు మనకు చెప్పాడా ఏమండి దయచేసి మీరు ఊరుకోండి జరిగింది ఏమిటో నన్ను చెప్పుకోనివ్వండి బాబు గారు ఇందులో ఆయన తప్పేం లేదు అంటే తప్పంతా నీదేనన్నమాట వంట మనిషిగా ఇంట్లో అడుగుపెట్టి ఇంటి మనిషిని అవ్వాలనే ఆశ మొదటి నుంచి ఉందన్నమాట లేదు అలాంటి దురాశ నాకెప్పుడూ లేదు మేము ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమే కాలం కలిసి రాక చదువుకొని కూడా నేను ఇంట్లో పని మనిషిగా చేరాల్సి వచ్చింది చివరికి ఆధారం కూడా పోయి అమ్మ చచ్చిపోయి నేను కుమిలిపోతుంటే ఈయనే దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు బాబు గారు మీరైనా నన్ను అర్థం చేసుకోండి నే ఏ దురాశతోనే ఇక్కడికి రాలేదు నా మాట మీద నమ్మకం లేకపోతే చెప్పండి మళ్ళీ మీ కంటికి కనిపించకుండా నేను వెళ్ళిపోతాను బాబు గారు కాదమ్మా మామగారు అని ఏడిశావు ఇలా పసుపు గుమ్మ కట్టి తీసుకురాగానే పెళ్ళైపోయినట్టేనా నువ్వు ఈ ధర్మారావు కొడుకురా నీ పెళ్లిలాగా రేపు నలుగురిలోనూ బాజా భజేంద్రులతో రంగరంగ వైభవంగా జరిపిస్తాను రా బాబు ఏంటో అక్కడే నిలబడిపోయారే రావారా రే చొక్కా
వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టి కూల్ డ్రింక్లు అదండి రండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చో రే ప్రసాద్ వెళ్ళి నీకురా ఈ ఏర్పాట్లన్నీ మేము చూస్తాను వెళ్ళి పేర్ల మీద కూర్చో ఏడి వీడు అడుగునమ్మా బాబు తొందర తొందరగా రావాలి వస్తున్నా 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 ఇక చదువుకోండి మంత్రాలు మంత్రాలు ఏం లేవు బాబు ఈ జీలకర్ర బెల్లం తీసి నెత్తి మీద పెట్టి జారిపోకుండా గట్టిగా తట్టండి జీలకర్ర ఏది బెల్లంలోనే ఉంది నాయన ఆయన నెత్తి మీద కాదురా అమ్మాయి నెత్తి మీద మరి అది ముందే చెప్పాడు వచ్చు రే గట్టి మేడం బాగా వహించండిరా థ్యాంక్ యూ బాబు గారు థ్యాంక్ యూ బాబు పెట్టి అక్కడ పెట్టి ముందు మంగళసూత్రం కట్టండి నా కాదు బాబు పట్రా పన్నీరు పోయినా సెంటు నాకెందుకురా ఇవన్నీ ఈ రోజు మీ మొదటి రాత్రి బాబు మొదటి రాత్రి అంటే అదే బాబు తొలి రాత్రి ఫస్ట్ నైట్ అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తుంటారు పదండి బాబు నా కోసం ఎదురు చూడటం ఎందుకురా నాకు ఇంకా నిద్ర రావట్లేదు ఆవిడకి నిద్రస్తావు నిద్ర బొమ్మ నేను తర్వాత పెడతాను అది కాదన్నయ్య ఈనాడు మీ దాంపత్య జీవితానికి నాంది పలకబోతున్నారు నాందియో బూందియో నాకేం అర్థం కావట్లేదు ఏమిటో చక్కరా ఇదంతా చెబుతా ఇంతేనా ఏమిటో అనుకుంటే విన్నానులే అసలు కథ ఏమిటో అనుకుంటే ఇదా విన్నానులే అసలు కథ మొదటి రాత్రంటే ఏమో అనుకున్నాను మొదటి రాత్రంటే ఏమో అనుకున్నాను వింటేనా నాకు తెలుసు పద 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 ఏమిటో అరే ఏమిటో అనుకుంటే ఇదా అరే విన్నానులే అసలు కథ అలు మగలం మనము అయిన
కలిసి మెలిసి సిగ్గుపడక ఉండాలంట పక్క వాళ్ళు నిక్కి నిక్కి చూస్తున్నా లెక్క చేయకుండా మనం ఉండాలంట ఈ మాట వినలేదా మనసున పడలేదా ఈ మాట వినలేదా మనసున పడలేదా ఎవరైనా నీకు విప్పి చెప్పలేదా ఏమిటో ఏమిటో నలుకుంటే ఇదా విన్నాను లే అసలు కథ మొదటి రాత్రంటే ఏమో ననుకున్నాను మొదటి రాత్రంటే ఏమో ననుకున్నాను ఇంతే నల్లల్ల పాడు ఏమిటో అరే అబ్బే ఏమీ లేదండి నమ్మిన స్నేహితులు అల్లుణ్ణి వ్యాపారంలో మోసం చేశారట లేనిపోని బాకీలు చూపించి ఇల్లు కూడా స్వాధీనం చేసుకున్నారట వచ్చినప్పటి నుంచి ఇది మీతో ఎలా చెప్పాలని తనలో తను కుమిలిపోతుందండి చూడండి దానికి మాత్రం ఎవరున్నారు ఏదో అల్లుడికి మీరే ఏదైనా ఉద్యోగం చూపిస్తే ఏమ్మా ఈ ప్రపంచంలో నువ్వు నేను తప్ప నమ్మించడానికి మీ ఆయనకి ఇంకెవరో దొరకలేదమ్మా అదేమిటండి లేకపోతే ఏమిటి శారద పెట్టిన బంగారం అంతా వ్యాపారానికి పెట్టుబడి అంటూ అమ్మాయిని దోచుకున్నాడు దాని మీద మనకున్న అభిమానాన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారం అంటూనే మనల్ని దోచాడు ఇక అతను వ్యాపారానికి అంతం ఎక్కడు నమ్మకం మీద నమ్మకాన్ని పోగొట్టిన తర్వాత ఇంకా అతను ఎలా నమ్మమంటావు శారద అవును మామగారు ఎలా నమ్ముతారు మీరే కాదు ఎవరూ నమ్మరు సీత నీకు నేను ముందే చెప్పాను చెడి పుట్టింటికి చేరకూడదు అని నా మాట విన్నావా బావగారు ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి పెడతారు ఏమిటయ్యా ఇది కళ్ళ నీళ్ళతో నాన్న అని ఏడుస్తూ అది తన గోడు చెప్పుకుంటుంటే నమ్మనంటావేమిటి కన్న కూతురు కాకపోతే ఇంకెవరు నమ్ముతావా నువ్వు బావగారు మిమ్మల్ని నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను నా మీద మీకు ఇంకా అభిమానం ఉందనుకోలేదు మామగారు మీ దగ్గర తీసుకున్న డబ్బు బ్రతికి మళ్ళీ బాగుంటే తప్పకుండా తీరుస్తాను సీత రా పెడదాం ఆగండి ఏంటే ఇది నీది మరీ ఇంత రాతికుండా అనుకోలేదు ఏదో పొరపాటు చేశాడు తెలుసుకున్నాడు క్షమించమంటున్నాడు నమ్మవేంటి నాకు తెలియక అడుగుతాను కన్న బిడ్డ అల్లుడు నీ కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే నీకు సంతోషం కాదు సంతోషమేరా ఇప్పుడు కాదని ఎవరన్నారు అయితే వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి ఏదైనా ఉద్యోగం చూడమను అబ్బా ఉండరా కాస్త ఆలోచించుకొని ఏ ఉద్యోగం ఇవ్వాలో ఏమిటో ఏదో ఒకటి నీ పగ్గదిలో టేబుల్ కుర్చీ వేసి ముందు కూర్చోబెట్టు ఒరే ఫూల్ అలా కానుకురా బావగారు మీ మంచితనం ముందు నేను ఎందుకు పనికిరాను నన్ను క్షమించండి అరే అరే ఏమిటండి ఇది మీరు మారారు మాకంతే చాలు చూసావమ్మా అమ్మా సీత నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావమ్మా బావగారిని రాముడిగా మార్చేసి నువ్వు నిజంగా సీతమ్మ అనిపించుకున్నావు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం బాబుగారు చూడండి వీరభద్రం గారు ఇవాళ నుంచి మా ఆలుడు కూడా మన ఆఫీస్లోనే పనిచేస్తాడు అలాగా చాలా సంతోషం బాబు మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశాను లోపల తీసుకెళ్ళి అలాగే రండి బాబు రండి బాబు ఇదే మీ సీటు ఈ ఆఫీస్కే అతి ముఖ్యమైన సీటు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వీరభద్రం గారు నాకేం తెలియదు అలవాటు పడేదాకా మీరు కాస్త గైడెన్స్ ఇవ్వాలి దాంతో ఉందని తప్పకుండాను అది నా ఉద్యోగ రంగంలో ఒక భాగం ప్లీజ్ కూర్చోండి ఇన్నేళ్లుగా నేను కన్న కలలన్నీ నిజమయ్యాయి ఈ రోజు నుంచి నా బరువు బాధ్యతలన్నీ నీకు అప్పు చెప్పి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య తీసుకో అమ్మా తీసుకో అమ్మా 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 తాళాలు గుత్తి చేసి ఆరిపోయింది నీ ముఖానికి ఒక తాళాలు గుత్తి కూడానా ఎక్కడ పారేసుకున్నావు సరిగ్గా వెతుక్కో అయ్యో నాకు తాళాలే లేవు తాళాలు గుత్తి నాకెందుకమ్మా నేను అనేది ఇంటి తాళాలు గుత్తి గురించి పెద్దమ్మగారు పెత్తనం అంతా రాణిగారి చేతికి ఇచ్చేశారు రేపు రొద్దుట 10 రూపాయలు ఎట్టి పౌడర్ డబ్బా కొనుక్కోవాలంటే ఆ రాణిగారిని అడుక్కోవలసిందే మీరు సుక్కు విసిరిగొట్టుకుంటే మన వస్తువే పగిలిపోతుంది ఫలితమేముంది అసలు తాళం వదిలేసి చిల్లర తాళాల కోసం చికాకు పడతావెందుకు మరిదికి మించిన పాశుపతాస్త్రం మరొకటి లేదు ప్రయోగించటమే అర్థమైందన్నయ్యా రాజు రాజు వదినా నువ్వా
ఇంకా కలలు కంటూ కూర్చుంటే లాభం లేదు. ఆ కలలు నిజం చేసుకునే మార్గం ఆలోచించు. అదే ఎలాగో అర్థం కావట్లేదు వదినా. ఐ యామ్ వెరీ సారీ బావా. చూడు సుకు, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ధైర్యం అంటే పెదబావ గారిది. ఒక పని మనిషి కోసం జనాన్ని కొట్టి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడంటే అయితే నేను ఒట్టి పిరికి పందని అంటావా? మరి కాకపోతే రుజువు చేసి చూద్దాం. చూద్దరు గాని, ఇప్పుడే పని చేసి చూపిస్తాం. నేనే. దాదాపు క్లైమాక్స్ దాకా వచ్చింది. శక్తి కట్టించే శక్తి మన రక్తంలోనే ఉంది. శుభవారుగులు పెళ్లి చేసుకొస్తే ఈ కుక్క స్వాగతం చెబుతుంది. అల్లుడు, ఈ ఇంట్లో మనుషులేరా? రాజు, ఏమిట్రా ఇది? ఏమిటా, నువ్వు చేసిన పనే నేను చేశాను. రాజు, చేసిన తప్పు పని చాలక అన్నయ్యనే ఎదిరిస్తావా? సిగ్గులేదురా? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిగ్గు ఏమిటమ్మా? నువ్వెవరు? ఓ మై రావణ, నేనెవరినా? నేను చెప్తాను. అవసరం కోసం ఎన్ని అబద్ధాలైన ఆడే నీచుడు, జైలుకి వెళ్ళడమే గౌరవంగా, నలుగురు నవ్వడమే మర్యాదగా బ్రతికే చెడప్పుడు కదా. అంతేనా? ఆనాడు బజార్లో నా జేబు కొట్టిన సంగతి నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. కూతురు పెళ్ళన్నావు, ఈ కూతురు నేను నా కొడుకు ఇచ్చి చేయడానికేనా నా జేబు కొట్టింది? ఆవేశపడుకుంది రాజు. ఎవరికీ తెలియకుండా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, బాగుందిరా. కానీ నువ్వెవరి కొడుకువు, ఎవరి కూతుర్ని ప్రేమించావు ఒక్క క్షణమైనా ఊహించావా? నువ్వు చేసిన పనికి నిన్ను కన్న కడుపులో ఎంత చిచ్చు లగిల్చావు ఆలోచించావురా? అంత ఆలోచించే జ్ఞానం ఉంటే ఇంత పని ఎందుకు చేస్తాడు? మనల్ని ఎందుకు ఇంత క్షోభ పెడతాడు? అబ్బా, ఎంత బాధపడుతున్నారు. అదే పని పెద్ద కొడుకు చేస్తే శభాషని, కొడుకంటే నువ్వేనని కౌగిలించుకున్నారు. ఒక దిక్కు మొక్కు లేని దాన్ని తీసుకొస్తే బాజా భజంత్రీలు పెట్టి పెళ్లి చేశారు. అదే పని నేను చేస్తే విరుచుకుపడుతున్నారు. కుటుంబ గౌరవం అంట, కుటుంబ గౌరవం. అది ఇంకా ఎక్కడుందిరా? ఏనాడో ఊడ్చిపెట్టుకుపోయింది. ఇంకా ఏమైనా మిగులుంటే అది ఈ దొంగ కూతురు కోడలు కావడంతో పూర్తిగా నాశనం అయిపోయింది. ఏమన్నారు సార్? నేను దొంగనా? తమరు దొరలా? ఎన్ని గుడిసెలు కూల దొరికిపోతే మీరు ఇంత మేడగట్టారు సార్? నాకు పిల్లని చింటికొచ్చిన మామగారిని అవమానిస్తావా? పైగా కొట్టబోతావా? కొట్టవలసింది వీణి కదరా. ఇలాంటి మామను వెంట పెట్టుకొచ్చినందుకు నిన్ను కొట్టాలరా? మేమే ఇప్పుడు అడ్డాలో పెట్టాలి కాదు, అదే చేయి తిరిగి నేనెత్తితే ఈయన మానం మర్యాద ఏమవుతా? నిన్ను కనిపించిన నాన్న అంటారా నువ్వు? నన్ను కొడతావా? నన్ను కొట్టడానికి నువ్వెవరా? నేనెవన్నా? నేను ఇంటికి పెద్ద కొడుకురా. నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకు అని ఎవరన్నారు? నీ పుట్టు పురాతరాలు ఎవరు తెలియవు. నువ్వు అనాథం. రాజు, అన్నయ్యని ఎంత మాట అన్నావురా? అంటాడు, అంటాడు. చిన్నప్పటి నుంచి భుజాల మీద చూపించిన అన్న కదా, అంటాడు. ఒరే రాజు, ఈ ఐశ్వర్యం అంతా వాడిని వెన్నంటి వచ్చిందిరా, వాడి అదృష్టమే మనల్ని అందరం ఎక్కించిందిరా. అనాథ వాడు కాదురా నువ్వు, రానాథ నువ్వు. ఓహో అలాగా, అయితే ఆ అదృష్టవంతుడు నెత్తికెక్కించుకుని ఊరేగండి. రాజు, తొందరపడి మాట్లాడకు. మాట్లాడేదేముంది, తేలిపోయిందిగా. పదండి మావ, రాలేట. తమ్ముడు వద్దురా, ఎక్కడికి వెళతావు? ఎక్కడికైనా వెళతాను, ఎలాగైనా బతుకుతాను. ఇలాగా చదువు సంజాలని ముద్దురు కాదుగా. రాజు, నీకేమైనా మర్చిపోయిందా? ఇంకా కొన్నాళ్ళు ఇంట్లో ఉంటే మతే కాదు, ప్రాణాలే పోతాయి. సుగు చాలే, ఊరుకోండి. ఈవేళ మీ తమ్ముడిని కొట్టాడు, రేపు మిమ్మల్ని కొడతాడు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా కనీసం దాని అర్థం తెలిసినా ఇంట్లో మనం ఉండడం అనవసరం. పదండి. నేను నీకు ఏం ద్రోహం చేశాను? ఎందుకమ్మా నా మీద ఇంకంత కక్ష? ఇల్లు విడిచిపెట్టి మీరు ఎక్కడికే వెళ్ళదు. అమ్మ నేను నన్నే బాధ పెట్టద్దు. అన్నయ్య, మీరు వస్తున్నారా లేదా? రే రాజు, నేను కొట్టానని బాధగా ఉంటే నువ్వు నన్ను కొట్టరా, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోవద్దురా. అమ్మ, నాన్న, మీరేనా చెప్పండి వాడికి. బావగారు, మీరేనా చెప్పండి బావగారు.
నేనేం చెప్పను బావగారు మీ కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకునే అర్హత నాకు ఎక్కడది అమ్మా సీత అది మట్టికి ఏం చెప్పగలదు ఎవరేం చెప్పినా నువ్వు ఉన్నంత కాలం ఇంట్లో మేము ఉంటాం ఒరే రాజు రాజు అంత మాట అనకరా చెప్పండి ఎందుకు అందర్ని ప్రాధేయపడతారు నా బాధ నీకు అర్థం కాదు రాణి నాకు ఎప్పుడు అర్థమైందండి మీరు ఇంత దిగజారిపోయి వాళ్ళని బ్రతిమాలాల్సిన అవసరం లేదు అన్నారుగా అనాథన్నని ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళని సుఖంగా ఉండివ్వండి కానీ అవునండి ఇదివరకు మా కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకోవడానికి నువ్వెవరివి అన్నారు అప్పుడు నేను ఎవరిని కాను కనుక అన్నీ వింటూ చూస్తూ నోరు మూసుకుని ఉన్నాను కానీ ఇప్పుడు నేను మీ భార్యని మిమ్మల్ని అవమానిస్తుంటే నేను చూడలేదు మన ఇంత దిగజారిపోయిన తర్వాత మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు పదండి మనం వెళ్ళిపోదాం అవునమ్మా వెళ్ళిపోండి ఎవరికి వాళ్ళు పెళ్ళాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం వెళ్ళి ఎక్కడో సుఖంగా బ్రతుకుతామనడం అనాదిగా వస్తున్న ఆచారమేనమ్మా కన్న వాళ్ళకి ఇది కావలసిన శిక్షణమ్మా ఇవి వాళ్ళ కొత్త ఏం కాదు వెళ్ళండి ఎవరికి ఎక్కడ సుఖంగా ఉంటుంది అనుకుంటారో అక్కడికే వెళ్ళిపోండి ఎందుకురా మా ప్రాణాలు తీస్తావు ఏ నువ్వు లేకపోతే మేము బ్రతకలేమా నువ్వు మా కళ్ళ ముందు లేకపోతే మేము మనశ్శాంతిగా బ్రతుకుతావురా నువ్వు ఒక్కరివి లేకపోతే వాళ్ళందరూ సుఖంగా ఉంటారురా ఈ కొంపలో ఏ గొడవలో ఉండవురా ఎందుకంత పాకులాడతారు అనాల్సిన వాళ్ళే అన్నారుగా మాట పదండి అవునమ్మా అంటున్నా అంటున్నానమ్మా ఇప్పుడు నువ్వు నావుగా తోడుగా తీసుకోండి తీసుకోండి వెళ్ళిపోండి వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడండి అద్భుతంగా వాడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాడు ఎలా బ్రతుకుతాడండి ఎలాగో బ్రతకడం ఎలాగో బ్రతకడం ఏ పక్షులు బ్రతకడం లేదా అడవిలో చెట్లు బ్రతకడం లేదా అలాగే బ్రతకడం కలిపితే నాన్న నన్ను వెళ్ళిపోమనొద్దు నిన్ను అమ్మను తోడకుండా నేను బ్రతకలేను నాన్న బ్రతకలేను ఉండలేకపోతే చావురా మమ్మల్ని మాత్రం చంపదు మళ్ళీ ఈ కొంపలకు నువ్వు అడుగు పెట్టద్దు నీ ముఖం మాకు చూపదురా
కన్నవాళ్ళ చల్లని ప్రేమను కరకు నోట్లు మరిపిస్తాయి ధనం ముదు మానవులంతా దాసులై పడి ఉంటారు ఇల్లు కాదు దేశము కాదు లోకమంత దోపిడియేరా ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు ఇదేరా లోకం తీరు మనసులోని మమకారాల మల్లె తోట మసి అయిపోతే కళ్ళలోని ఆశల దీపం పారిపోయి నుసి అయిపోతే ఓదార్చే మనిషే దొరకడు ఊరడించు మనసే ఉండదు ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు స్వార్థంలో మునిగిన వారు గుర్తించరు మంచితనాన్ని ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు ఇదేరా లోకం తీరు సార్ పిలిచారా అవును వీరభద్రం గారు నాకు 100,000 రూపాయలు కావాలి వెళ్ళి తీసుకురండి అలాగే సార్ మామగారు ఏం లేదు సంతకం ఇక్కడ చేయాల్సింది ఇక్కడ చేశారేమిటి ఓ పొరపాటు పడ్డాను ఏం చేస్తున్నావు అమ్మా వాడి చొక్కాకి చిరుగులు కుడుతున్నావు లోపలికి రండి మావయ్య రండి కూర్చోండి కూర్చోటానికి ఏం కాదు వాడేదమ్మ పనికి వెళ్ళారు వాడికి పని చేయటం కూడా తెలుసామ్మా ఆకలి అవసరం అనేవి బ్రతకటం నేర్పుతాయి మావయ్య గారు పక్షులు చెట్లు బ్రతకటం లేదు నా మాట నాకే అప్పగిస్తున్నావమ్మా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదన్నమాట వాడొక అనాథ ఆ ఇంట్లో ఒక పనివాడనే దృష్టిలో వాడినందరూ అవమానిస్తుంటే చూడలేకపోయానమ్మా తానే కాక రేపు నిన్ను కూడా అదే స్థితికి తీసుకొస్తాడేమోనని భయపడ్డాను స్వర్గం లాంటి ఆ ఇల్లు ముళ్ళకంచిగా మారిపోయింది ఆ ముళ్ళల్లో గులాబీ లాంటి వాడి మనసు ఎక్కడ చిరుగుపోతుందోనని బలవంతాన తుంచి పారేశానమ్మా అంతేగాని వాడి మీద పగతోనూ ద్వేషంతోనూ కాదమ్మా వాడికి నువ్వు అండగా ఉన్నావన్న ధైర్యంతోనే వాళ్ళమ్మ నేను ఇంకా బ్రతికున్నా ఒక్కసారి వాడిని చూసిపోదామని వచ్చానమ్మా ఏంటా నువ్వు చూసేది చూడటానికి వచ్చాట చూడటానికి అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు ఒరే ప్రసాద్ ప్రసాద్ లేదు ప్రసాద్ లేదు పోవయ్యా ఒరే ప్రసాద్ ప్రసాద్ ఒరే తలుపు తీరా ఆ రోజు నేను ఏడ్చి బతికినాడితే నువ్వు తలుపు తీసావా నా ముఖం చూడనన్నావుగా నీ ముఖం కూడా నేను చూడపో ఒరే అది కాదురా నేను ఎందుకు పొమ్మన్నానో నీకు చెప్పిన అర్థం కాదురా అమ్మా నువ్వు నన్ను కనలేదుగా నేను అనాథనిగా అందుకే నన్ను పంపించేశావు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అమ్మా వాడు ఒక్కే అమ్మాయి ఇప్పుడమ్మా ఇకంతే చూడమ్మా వాడిని కష్టపడొద్దని చెప్పు అవసరానికి ఉంటుంది ఈ డబ్బు తీసుకోమ్మా నీ డబ్బు మాకేమొద్దు మేము బతకగలంలే ఓ అయ్యా ఓ అమ్మా నా మాటిని నువ్వైనా తీసుకోమ్మా క్షమించండి మామయ్య ఆయన ఆత్మగౌరవాన్ని నేను అవమానించలేను అమ్మా అత్తయ్య గారిని అడిగినట్టు చెప్పండి అలాగేనమ్మా అలాగే అసలైన ఐశ్వర్యం ఏమిటో బాగా తెలిసేటట్టు చెప్పావమ్మా వస్తారమ్మా వస్తారు వెళ్ళిపోయాడు
आयन बाधपे बाधपड़ा వాడే ఒక రత్నం అనుకుంటే వాడి భార్య జాతి రత్నమే భగవంతుడు వాడికి ఇచ్చిన ఒకే ఒక వరమే ఈ డబ్బును గడ్డిపోసు కంటే హీనంగా చూసింది భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తాడు నువ్వెందుకు ఏం చేయాలో ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి లాభం లేదు ఆఫ్ కోర్స్ మీ కుటుంబ విషయాల్లో నేను జోక్యం కలిగించుకోకూడదు అయినా అదే బావ ఏం చేయమంటావో చెప్పు ఇందులో చెప్పేందుకే ఉంది ఇవాళ లక్షిస్తే వద్దని ఉండొచ్చు రేపు ఆస్తి మొత్తం ఇస్తానంటే తీసుకోవచ్చు అప్పుడు మరగతే ఏంటి ఏముంది మరగతే దేశంలో బోళ్ళు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు సినిమా హాళ్ళు ఇవన్నీ ఉండనే ఉన్నాయి చేతి ఒడుపుంటే జేబులు కత్తిరించచ్చు చేత కాకపోతే చేయిదాము బాబాయ్ బాబాయ్ గారు చెప్పింది కాస్త మొరటగా ఉందన్న మాటే గాని అక్షరాల నిజం ఇంతకీ ఏం చేద్దాం బావా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఈ కథని నేను క్లైమాక్స్ కి తెస్తాను కానీ నేను ఏం చేసినా మీ క్షేమానికేనని మాత్రం గుర్తుంచుకోవాలి నేను పాటు పడేది అందుకే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది ఓకే తాళాలు ఎక్కడ పెట్టాడో వీడు ప్రసాద్ రే ప్రసాద్ ఇంకా వాడు ఎక్కడ ఉన్నాడండి అమ్మా సీత లలిత అమ్మా సీత తాళాలు ఎక్కడ పెట్టానో కనపడడం లేదు కాస్త వెతికి పెట్టండి అమ్మా అలాగే నేను చూసొస్తాను ఉండండి ఏమిటో దీనికి రాను రాని మట్టి వరకు ఎక్కువైపోతుంది ఇవ్వగానండి తాళాలు మీరెప్పుడు పెట్టే చోట్లోనే ఉన్నాయి బావగారు ఏదైనా పర్వాలేదు కానీ తాళాల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు ఎన్నో సంతకాలు ఫోర్జరీ చేశావు ఈ ధర్మారావు సంతకం లెక్క సోకారావు రెడీ సార్ నేనే మాట్లాడేది ఏమిటి వీరభద్రరావు గారు బయలుదేరారా సరే చొక్కరా సార్ టిఫిన్ ఏది అదేమిటి సార్ తినేశారు కదా ఏం కూర్చో నేను టిఫిన్ తిన్నాను ఏమిటి బంగారు చొక్కరావు ఏమైంది చూడండి బాబు అయ్యగారికి టిఫిన్ ఇక్కడ పెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళాను మళ్ళీ వచ్చి చూస్తే ఖాళీ ప్లేట్ ఉంది అయ్యగారు ఏమో తినలేదంటున్నారు ఇప్పుడు ఎవరు తిన్నట్టు అంటే నేను టిఫిన్ తినేశానా అంతే అయ్యి ఉంటుంది మామగారు లేకపోతే వాడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది నాన్నా జాన్సన్ కంపెనీ డాక్యుమెంట్స్ మీద నిన్ననే సంతకాలు చేశారట కదా మళ్ళీ అవి తీసుకురమని వీరభద్రం గారికి ఫోన్ చేశారట ఎందుకు ఏమిటి నేను సంతకాలు చేశాను అవును బాబు తమరు మర్చిపోయినట్టున్నారు మర్చిపోయాను సంతకాలు చేశాను ఒరే మీ అందరికీ మతిపోయినట్టుందిరా వాడేమో టిఫిన్ చేయనే చేశానంటాడు మీరేమో సంతకాలు చేశానంటారు ఏమిటా ఇదంతా నాకేమైనా పిచ్చిపెట్టింది అనుకుంటున్నారా నాకేమైనా పిచ్చిపెట్టింది అనుకుంటున్నారా అవునన్న ఉన్న చోటే తాళాలుంటే లేవంటున్నారు ఎక్కడో వాచి పెట్టి మర్చిపోయానంటున్నారు ఇప్పుడు టిఫిన్ చేసి కూడా చేయలేదంటున్నారు ఇలాంటి సాధారణ విషయాలు అందరూ మర్చిపోవచ్చు కానీ లక్షల మీద వ్యాపారం చేసే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి కూడా పెట్టలేదంటుంటే మెంటల్లీ యువర్ నాట్ ఆల్ రైట్ నాకు తెలిసిన గొప్ప డాక్టర్ ఉన్నాడు ఇలాంటి కేసుల్లో ఎక్స్పర్ట్ ఒక్క రోజులో మీ జబ్బు నయం చేస్తాడు నానా అటు అమ్మ చూస్తే అలా ఉంది నువ్వేమో ఇలా అయిపోయావు ఇదంతా ఏమిటి నానా అమ్మా సీత నాకేం కలదమ్మా నువ్వు అడుగుతమ్మా నేను బాగానే ఉన్నానమ్మా నేను బాగానే ఉన్నానమ్మా నాకేం కలదమ్మా డాక్టర్ గారు మీరు లోపల పదండి నేను వస్తాను ఆహాహాహా
मारी चुबाला रही रही मावगारु कंगार पड़कें इवन आ जब कुे लक्षण सकते नूसान डॉक्टर जॉन get ready with injection no. yes doctor vuddu naake vuddu nenu baagane unnanu naake injection vuddu dayam chesi thanna nannu pichuvani cheyadu naake pichiledu meere pichuvallu meere hantagulu dongalu nannu edo cheyalani chustunaru naa hantanga kaadiyani chustunaru get out maagare edalakunda pattu rei kutta meere nannu pattukuntaru meere nannu pattukuntaru doctor nenu doctor yavandi sarda yavandi sarda yavandi आयन प्लीज दयचे मेरंदर वेल्लिपो आयन का विश्रांति कावाल प्लीज डाक्टर गारु मी गति चूपिस्ता पदंडी आस्ति मोत्तं सगं तेलुगुचेटलागुंटे कत्तिर अवतल बारेसी गड्डपार वाड़ेवाड़ी नीक जोहर बाबू आड़े वीर मन केवल पावल बागे मनवाटयू का आड़न मट तपारो पगरे असल निपे लेकिन चस्ता कदा इक पोग यू डोंट वरी आनंद शुभ सदर्भ नीकूर मत नम्मकुंटे मतिपोवटं कादु गति लेकुंडा पोतारु नेनु इंट्लो अडुगु पेट्टिनप्पुडे अनुकुन्नानु एदो भयंकर नाटकं आरंभं काबोतुंदनि मी चेतुलारा मी गोय्यि मीरे तीसुकुंटुन्नारु पिच्चि पिच्चि वागुडु वाकुंडा नोरु मूसुकुनि पडुंडु इंतवरकु नोरु नोक्कुकुने पडुन्नानु मीरु मारेरनि नम्मि मा वाळ्ळंदर्नि नम्मिंचि मोसं चेशानु इंका ना वल्ल कादु मी असलु नाकु बयट पेट्टेस्तानु पिच्चिवाडे अंटू मत्ति इंजेक्षन तो प्राणालुंचां पिच्चि पिच्चिगा वागावंटे विषम इच्चि प्राणालु तीयाल्सि वस्तुंदि निजं बावगारु मावगारिकि पिच्चि अंटे नेनु नम्मलेकुंडा उन्नानु वाळ्ळु बलवंतंगा आयनकि पिच्चि अंटू हिंस पेडुतुन्नारु वाळ्ळतो पाटु मा नान्न कूडा चेतुलु कलिपाडु అక్కడేదో కుట్ర జరుగుతుందన్న అనుమానం నేను ప్రతికొండగా వాళ్ళ ఆటలు సాగనే ఉంటా నా ప్రాణం పోయినా సరే అమ్మను నన్ను కాపాడుకుంటాను ఏమండి అసలే మీకు ఆవేశం ఎక్కువ తొందరపడి లేనిపోని అన్నదల్ చేకండి నిదానంగా ఆలోచించి ఏం చేయాలో అదే చేద్దాం సరే ఇక్కడ ఆలోచిచి కూర్చుంటే అవతల కొంపలు మనుగుతాయి అమ్మా అమ్మా నాన్న ఆగు మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా సిగ్గు లేనిది నాకు కాదురా నీకు అడ్డమైన వాళ్ళతో చేతులు కలిపి నాన్నకు పిచ్చి పట్టేటట్టు చేశావు నన్న కొడుకు వేయండి అమ్మని నన్నని హింస పెట్టావు నీకు బుద్ధి చెప్పే వాళ్ళని కాపాడడానికే వచ్చాను కాపాడుకోవటం కాదు ఈ మూర్ఖత్వంతో అనవసరంగా అల్లరి చేసి వాళ్ళని ఎందుకు బాధపెడతావు వచ్చిన దాన్ని వెళ్ళిపో నవరమే ఈ మాయ మాటలు ఇంకా వింటాను అనుకున్నావా ఇంతకాలం మా సీతమ్మకు చూసుకున్నాను మీరందరూ అడ్డం వచ్చినా సరే మా అమ్మని నన్ను తీసుకెళ్లి తీర్తాను తప్పుగా నీకే కూటికి గతి లేదు వాళ్ళని తీసుకెళ్లి నువ్వేం చేస్తావు నాయన రేయ్ ఏ నాడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే ఈ ఇంటికి శని పట్టింది ఇవాళతో ఆ శని వదిలించేస్తాను నీ ప్రాణం తీస్తాను అమ్మా
తేల్చడానికే వస్తున్నారు ఇన్స్పెక్టర్ ఇతనే అంతకు సాక్ష్యం దానికి మేమంతా సాక్ష్యం ఏమండి ఇంకా మీ కక్ష తెలియదా అసలు మీకు హృదయం లేదా మా అన్నయ్య మీద లేని పొన్నెత్తులు వేయకండి వేయకండి నువ్వు నోరు మూసుకుని లోపలికి ఇన్స్పెక్టర్ అతను అరెస్ట్ అయ్యింది బాబు బాబు వీడు వచ్చే అమాయకుడు వీడికి ఏం తెలియదు బాబు మొట్టమొదటి నుంచి ఇంట్లో ఏదో తెలియని మాయ నాటకం జరుగుతుంది మంచాని పడ్డ నన్ను చూడడానికి వచ్చి ఆ మాయలో ఇరుక్కుపోయాడు బాబు వీడు నిరపరాధి వీడిని విడిచిపెట్టండి వదిలే అధికారం మాకు లేదమ్మా బాగండి దేవుళ్ళ అంటి వాడు వాడు మా ప్రాణం వాడు లేకపోతే మేం బ్రతకలేము ఇన్స్పెక్టర్ మేం బ్రతకలేము వీళ్ళు వీళ్ళు హంతకులు దొంగలు ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ ఆయన మాటలు నమ్మకండి ఆయన పిచ్చి చాలా వీక్ గా ఉంది నువ్వు ఈమె ఎవరు నీ పాపానికి బలైపోయిన దుర్గమ్మ కూతుర్ని ఎవరా దుర్గమ్మ ఎవరా అవును నీకెందుకు గుర్తుంటుంది ఒకప్పుడు ప్రేమ నటించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఒక నిండు చూడాలని నడివిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయావే ఆ దుర్గమ్మ కూతుర్ని ఒరే మమ్మల్ని నాశం చేసిన కాక నీ కుటుంబాన్ని కూడా కూల్చడానికి వచ్చావా అవును నీ ముట్టుకున్నావంటే నీ ప్రాణం తీరుస్తాను నిన్ను చంపేస్తాను నేను డాక్టర్ని కాదు పురుషోత్తమరావుని ఇతను నా తమ్ముడు గిరిధర్ అంటే మా నాన్న ఈ నాన్న పిచ్చివాడు కాదు నేను డాక్టర్ని కాదు తీసుకోండి పోలీస్ స్టేషన్ ఊళ్ళో ఉంటే ఇటు వెళ్తున్నారేమిటి మా స్టేషన్ ఇదే ఉంది నోరు ముసుకు కూర్చో వత్తు వదలలేదా ధర్మారావు నేనే తొలి చూపుల్లోనే నువ్వు గుర్తుపట్టావే ఆ పురుషోత్తమరావుని నేనే విన్నారా విన్నారా వాడు డాక్టర్ కాదని వాడే చెప్తున్నాడు
వాడు పురుషోత్తమరావని నిత్తిరూరు బతుకు చెప్పాను విన్నారా నాకు పిచ్చన్నారు వాణ్ణే నమ్మారు ఇప్పుడు ఏం చేస్తారో చేయండిరా ఏది నా శారదది ఏం చేశావురా తన కొడుకుతో పాటు ఊరి బయట పాడుబడ్డ భ్రమరాంబ గుడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటా నువ్వు మా కొరికి కాదంటే తెల్లవారేసరికి మేము పెట్టిన టైం బాంబు బద్దలై గుడి కూలి అందులో సమాధి అయిపోతామేమోనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తప్పించిపోతుంటా ప్రసాదును పోలీసులు పెళ్ళారా లేదు అతన్ని పట్టుకెళ్ళింది నిజం పోలీసులు కాదు ఆ వేషాల్లో ఉన్న మావాళ్ళే బుడగాడను హత్య చేసింది నేను దాన్ని కాల్చి పారే కుక్కను ఎందుకు కాలుస్తారు పోలీసు లాగా వేషాలు వేసుకుని నాటకం ఆడుతున్నారు తప్పించుకుని నా బిడ్డల్ని చాటుగా విషం పోసి పావు పిల్లలా పెంచి నీ ఇంట్లోకి విడిచిపెట్టాను అడుగడుగునా నీ మమత అనురాగాల్ని నీ మనశ్శాంతిని కాటు వేయించి కన్నీటిమయం చేయించి ఆ తడితో నాలో రేగే మంటను చల్లార్చుకుంటున్నాను ధర్మారావు మీరు మనుషులు కాదు మనుషులైతే ఇలా ఎందుకు చేస్తారు మీ నాన్న ఒక జేబుదంగా అయినందుకే నువ్వు ఇంతగా సిగ్గుపడిపోయావు అందులో ఆగించేంత సిగ్గన్న ఆడుకుందా కానీ అంతకుడి కూతురికి సిగ్గు కూడా నవదనా రాజు నన్నేదో ఆదుకున్నట్టు నటించి మాయ మాటలు చెప్పి ఈడ పురుగ్గా మారి మా కుటుంబాన్ని తొలిచి గుణ చేశావు నాన్న వాళ్ళకేం కావాలో మొహన్న పారాయి మనం ఎక్కడో ఒక చోట కలో గంజో తాగి మనశ్శాంతిగా బ్రతకొచ్చు థ్యాంక్ యూ అల్లుడు తన ఆస్తినంతా క్యాష్ గా మార్చేసి ఎక్కడో ఏ లాకర్లోనో దాచేశాడు అది ఎక్కడుందో నిజం చెప్పమను నేను చెప్పను చెప్పే నాన్న నువ్వు పడే బాధ నేను చూడలేకపోతున్నాను అమ్మ అన్నయ్య పోయాక మనకి ఆస్తి ఎందుకు చెప్పానమ్మా చెప్పేస్తాను ఒరే పురుషోత్తమరా ఏనాడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టి నాకు పిచ్చని మా వాళ్ళందరి చేత నమ్మించి నాటకం ఆడటం మొదలు పెట్టావో ఆనాడే నా ఆస్తంతా క్యాష్ గా మార్చి దాచిపెట్టి తాళాలు నా భార్య చేతికిచ్చాను శభాష్ ధర్మారావు శభాష్ మర్యాద చూడండి ఇలా ఉండాలి ఆనంద్ నువ్వు వెంటనే వెళ్ళి మీ అత్తగారి దగ్గర తాళాలు తీసుకు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఓకే డాడీ నాన్ సెన్స్ కాదు సిక్స్త్ సెన్స్ బుడగారావు చూపినట్టే ముండి చేయి నాకు కూడా చూపిస్తామని అనుమానంతో ముందుగానే జాగ్రత్త పడ్డాను నన్ను చంపొద్దు మీ అమ్మను ఎక్కడ దాచారో నీకు తెలియదు మీ అమ్మగారు నీకు దక్కకుండా పోతా ఎక్కడ దాచారా చెప్పు ఏడు చేయని లాభం ఆ తెలివి ముందే ఉండాలి అమ్మా అమ్మా
ఇన్నాళ్ళు సిరంజి పట్టుకున్న చెయ్యి ఇవాళ రివాల్వర్ పట్టుకుంది ఏమిటని ఆశ్చర్యపోతున్నావా? లేదు, రావు కోరి ఇంత దూరం నువ్వు వచ్చినందుకు సంతోషపడుతున్నాను. అలాగా రే, చూస్తారే వీడిని కట్టి పారేసి ఆవిడ మన కారెక్కెత్తను. తెల్లవారు ఎసరి పని పెట్టి టైం బాంబు పేలి దాంతో పాటు వీడు కూడా పేలిపోతాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి, ఆగండి. రాజు, వీడ సంగతి నేను చూస్తాను, ముందు మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళండి. కాదా దక్కని ఆస్తి వాళ్ళతో కలిస్తే నీకు దక్కుతుందనుకుంటున్నావా? నో, ఇంట్లో వాళ్ళంతా నిన్ను అవమానించి బయటకు గెంటేసినా నువ్వు ప్రాణాలకు తెగించి మన కుటుంబాన్ని కాపాడా. ఏ నాటిది బాబు ఈ రుణాను పొంది, ఏ నాటిది బాబు? బాబు ప్రసాద్, ఇంతకాలం నిన్ను అమాయకుడు అనుకున్నావు. చెల్లా చెదరైపోయిన మన కుటుంబాన్ని ఒకటిగా చేసిన నువ్వు అమాయకుడు కాదు, అసాధ్యుడు. రామయ్యా రామ రమేష లక్ష్మీ నివాస స్వామి సరోజ నేత్ర సీతా వినోద కేళి ప్రమోద దేవ వినీల గాత్ర